జరుగుతున్న అపురూపమైన సాగిని ప్రక్రియ అచ్చ తెలుగు అష్టావధాన కార్యక్రమానికై అవధాన శేఖర పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు భారతదేశం నుంచి విచ్చేశారు, అందుకు ధన్యవాదాలు. అలాగే అవధాన కార్యక్రమానికి సంచాలకులుగా వ్యవహరించేందుకు అంగీకరించిన మన ప్రత్యేక అతిథి తనికేయ భరణి గారికి హ్యూస్టన్ వాసులందరి తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు, అభివాదాలు. పృచ్ఛకులుగా వ్యవహరించేందుకు విచ్చేసిన సాహితీ బంధువులందరికీ ధన్యవాదాలు. మొదటగా అవధానకర్త అవధాని శేఖర శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారిని మన సాధారణంగా ఆహ్వానిద్దాం. 500 అక్షరాలు 3 శతావధానాలు చేసిన అవధాని శేఖర శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారు తెలుగులోను సంస్కృతంలోను పిహెచ్డి సాధించారు. అనేక భువన విజయాలలో నటించి మెప్పు పొందారు. అవధాన కళా సరస్వతి, అవధాన శారద, శతావధాని శేఖర బిరుదులను పాలపర్తి వారు అందుకున్నారు. చతుర్గుణిత అవధానం చేసి మెప్పు పొంది అవధాన చతురాలన అనే బిరుదును పొందారు. మనస్సాక్షి మహాభారతం, ధర్మభిక్ష, పద్యకావ్యం, జైన ధర్మ శతకం, శంకరాచార్య కృతికి అనువాదంగా కాశీసారం ఇత్యాది రచనలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారంతో పాటుగా నూతన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బహుకరించిన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఒక్కసారి శ్యామలానంద ప్రసాద్ గారికి వేలతాళాలు. ఫోన్ ఆఫీస్ సార్ ప్లీజ్ ఫోన్. అలాగే ఇప్పుడు సంచాలకుడు కనికేయ భరణి గారిని ఆహ్వానిద్దాం. సుపరిచితులైన తనికేయ భరణి గారు ప్రఖ్యాతిగాంచిన రచయిత, కవి, సినిమా నటులు, దర్శకులు, వక్త అన్న విషయం అందరికీ తెలిసినదే. హ్యూస్టన్ నగరానికి మొదటిసారి వచ్చిన భరణి గారు ఈ అవధానానికి సంచాలకులుగా వ్యవహరించడానికి అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు. సమస్య తదుపరి సమస్య పూరణం డాక్టర్ మురళి అహోబిల గారు. డాక్టర్ మురళి అహోబిల గారు ప్రఖ్యాత భూగర్భ రసాయన శాస్త్రవేత్త మాత్రమే కాకుండా సంగీత సాహిత్య రంగాల్లోనూ రంగస్థలంలోనూ ఎంతో కృషి చేశారు. సాహిత్యపరంగా బుర్రకథలు, ఎన్నో పాటలు రచించి రాగాలు కట్టారు. కుమార సంభవం బ్యారెను రచించారు. తదుపరి దత్తపల్లి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు లలిత గీత రచయితగా లబ్ధప్రతిష్ఠులు. అందులోనే పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాలు పొందారు. ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ఎన్నో గీతాలను మనకు అందించారు. అనేక సాహిత్య పురస్కారాలు అందుకోవడంతో పాటు రంగస్థల నటులు, దర్శకులు, సినీ దర్శకులు కూడా. ఆట విలుద చింతాన్ని కొద్దిగా మార్చి అన్ని పాదాల్లోనూ 5 సూర్యకణాలు వాడి పాట విలుదలు పేర నవీన పద్యాలు రాశారు. తర్వాత వర్ణన మల్లిక్ పుచ్చా గారు. మల్లిక్ పుచ్చా గారు నాసాలో పనిచేసేవాడు. గత కొద్ది సంవత్సరాలుగా పోతన భాగవత పద్యాలు ఆధునిక పరికరాలపై అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఐపామ్ అనే ప్రాజెక్టును మొదలుపెట్టి భగీరథుని జ్ఞప్తికి తెచ్చేలా పట్టుబిడవకుండా పాటుపడి సఫలీకృతులయ్యారు. ఈ యజ్ఞంతో తెలుగు భాషకు, తెలుగు వారికి ఎంతో సేవ చేసిన వ్యక్తి మల్లిక్ పుచ్చా గారు. తర్వాత అప్రస్తుత ప్రసంగం డాక్టర్ వంగూరి చిట్టెన్రాజు గారు. డాక్టర్ వంగూరి చిట్టెన్రాజు గారు కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కథల, వ్రాసాల, పుస్తకాల రచయిత, సంపాదకులు, వంగూరి ఫౌండేషన్ అధినేతగా మరెందరో రచయితలకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తెలుగు సాహిత్య సమావేశాల నిర్వహణలో వెన్నుముకగా నిలిచిన వారు అమెరికా హాస్యప్రమ బిరుదాంబితులు మన చిట్టెన్రాజు గారు. ఆశువు కోనేరు ఆంజనేయులు గారు. కోనేరు ఆంజనేయులు గారు ఎన్నో ఏళ్ల నుంచి హ్యూస్టన్ నగరంలో నివాసం ఏర్పరచుకుని మెకానికల్ ఇంజనీరుగా పనిచేశారు. అమితమైన సాహిత్యాభిలాష గల ఆంజనేయులు గారికి పద్య సాహిత్యం అంటే ఎంతో మక్కువ.
తదుపరి చిత్రాక్షరి నాగా అంబటిపూడి వారు. నాగా అంబటిపూడి గారు హ్యూస్టన్ నగరంలోని దశాబ్దం పైగా నివసిస్తున్నారు. తెలుగు భాషాభిమాని, తమ పరిసరాల్లో జరుగుతున్న ఎన్నో విషయాలపై స్పందించి చక్కటి కవితలు రాస్తూ ఉంటారు. హ్యూస్టన్ సాహితీ లోకం అంతర్జాల వేదికపై చెవి చూపించారు. తర్వాత పురాణ పఠనం లంకా మురళి గారు. లంకా మురళి గారు ఐటీలో పనిచేస్తూనే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఎంతో కృషి చేస్తున్నారు. కూచిపూడి నాట్యంలో నిష్ణాతులు, రంగస్థల నటులు మాత్రమే కాకుండా అద్భుతమైన గళకళ మురళి గారు కథా రచయిత కూడా. తెలుగు పద్యాలు పాడటంలో మురళి గారి నేర్పును కొద్దిసేపటిలో అందరూ చూడనున్నారు. తర్వాత నిషిద్ధాక్షరి చిలుకూరి సత్యదేవ్ గారు. చిలుకూరి సత్యదేవ్ గారు దశాబ్దం పైగా సాహిత్య సంబంధమైన కార్యక్రమాలలో ఎంతో హుషారుగా పాల్గొని అవి నిర్వహించడంలో చేతనైనంత సాయం చేస్తున్నారు. తెలుగు భాషాభిమానం మెండుగా గల సత్యదేవ్ గారి కథలు కొన్ని అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పద్య సాహిత్యం అంటే మక్కువ, స్వయంగా పద్యాలు కూడా రాస్తుంటారు. ధన్యవాదాలు. ఇప్పుడు అష్టావధాన కార్యక్రమం ప్రారంభం. సంచాలకులు తనికెళ్ల భరణి గారిని నిర్వహించేసిందిగా కోరుతున్నాం. ఇంకా తాళాలు వేస్తే పెట్టండి మేడాలు. అమ్మ అందరూ కూర్చోండి. అక్కడ సుశర్ల వారు కూడా కూర్చోవచ్చు, తప్పే ఉంది. అందరూ కూర్చోవచ్చు. ఫోన్లు కాస్త ఆపేస్తే బెటరు, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ముందుగా ఇవాళ హ్యూస్టన్ నగరంలో అందరూ స్టన్ అయ్యేలాగా ప్రసంగం చేసిన బ్రహ్మానందానికి, ఎందుకంటే వారు కమేడియన్గా ప్రపంచ ప్రసిద్ధులు, ప్రఖ్యాతులు. నాకు చాలా బాగా వస్తున్నాడు. నేను మైకే మొదలుపెడతాను. లిబర్టీ స్టాచ్యూ లాగే ఎందుకంటే ఇతను మనిషిని చూస్తే ఆయన గంగారు కూడా ఎవరు నమ్మడు. ఆచారు ఓహో ఇది కవే ఉంటాడే అని అనుకోవడానికి ఆయన ఎవరో కొంచెం హాస్పిటల్ గోల్డ్ మెడల్ ఇస్తారేమో. నిజంగా గోల్డ్ మెడల్ తీసుకోవడం కాదేమో కానీ ఇది కూడా వాళ్ళ ఉద్దేశం చెప్పేయింది అక్క. మీరు చేయించదలుచుకుంటే ఈ రూపంలో బంగారం చేయించుకోవచ్చు అని మోడల్ ఇచ్చారు. మోడల్ ఇది నేను బాగా పద్యం చెప్పిన వాడికి తర్వాత సమాజ హితం కోరేది సాహిత్యం, అది ప్రధానమైనది. ఇవాళ మనకున్న బిజీ టైమ్స్లో సంసారాలే సరిగ్గా చేసుకుంటే నా ఉద్దేశం కుటుంబాలే సరిగ్గా చూడలేకపోతున్నాం అని అంతే. ఈ క్రమంలో ఇలాంటి ఒక సాహితీ సమావేశం అయితే నేను ఇన్నాళ్ళు సెలవులు పెట్టుకుని చక్కగా శ్రద్ధగా, ముఖ్యంగా శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం ఏకవాక్యం. మీరెంత శ్రద్ధగా ఉంటే ఇంట్రెస్టింగ్ మాకు చెప్పకుండా వస్తుంది. ఇంత క్రితం చెప్పినట్టు అక్కడ కూర్చున్న వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళేం కాదు, అది అది మా అందరికీ తెలుసు. ఏదో కొన్ని ఛందస్సు ద్వారా పద్యాలు చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆ రసాస్వాదన మీకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎక్కడ సపోర్ట్లు కొట్టాలో తెలిసిన వాళ్ళు కాబట్టి, ఎక్కడ ఆపాలో కూడా తెలిసిన విజ్ఞానులు కాబట్టి, ఇలాంటి రసజ్ఞులైన ప్రేక్షకులు ఉండడమే మా పూర్వజన్మ సుఖం. ఎందుకంటే ఊరికే మీ కవిత్వం ఎవరికి రాయాలి, మీ పోటీ వాళ్ళ కోసమే రాయాలి. అంచేత గత రెండు రోజులుగా నేను అనుభవిస్తున్న ఆనందం నిన్న ఒక అద్భుతమైన వాక్యం నిన్న ఈయన మాట్లాడారు. నిన్న ఇంద్రాణి మాట్లాడుతూ మాట పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి దాంట్లోంచి, కోట్లు సంపాదిస్తే ఏ ఆనందం వస్తుందో తెలియదు కానీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన ప్రతి వాడికి బ్రహ్మానందం యొక్క ఆనందం యొక్క మీటర్ ఒకటే. వాడికి కీర్తి ఎంత వచ్చింది, పుస్తకాలు ఎందుకంటే రాస్తున్నప్పుడు వాడికి కలిగే ఆనందం
సమాంతరమే వచ్చిన కవినా పెద్ద కవినా ప్రాచుర్యంలో కూర్చున్న వాడి అయినా రాని వాడి అయినా నాకు అద్భుతమైన వాక్యం అని చెప్పి వాళ్ళ ఈసారి సమావేశంలో ప్రధానంగా ఉంటే మన తెలుగు జాతి నిజంగా గర్వించదగ్గ పద్యం అది మన సొంతం. సరే సంస్కృతంలో ప్రధానం ఉంది. నంది గంటన వాళ్ళు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి ఆరంభించారు. దాన్ని పతాక స్థాయిలో ఏనుగు నెక్కినాము ధరణిందులు మొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినార ఎవ్వారి లెక్క చేయక నివారణ దిగ్విజయము నచ్చి ప్రజ్ఞానిధులంచు పేరుకొని నారము నీవలన సరస్వతి అని వినయంగా అన్న ఆ తిరుపతి వెంకటేశ్వర ఆత్మలు ఆత్మల గంగల చప్పట్లు అవధానం అనే ప్రక్రియ అంతకుముందే ఏర్పడిన దానికి ఒక గ్లామరేజ్ కామెడీని పతాక స్థాయికి తీసుకెళ్ళి రే కమేడియన్ అంటే స్టార్ స్టార్ అనమాట అని వీడు ఎలాగైతే మా బ్రహ్మానందం చేశాడు అలాగా అవధానానికి ఒక స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసి ఏనుగులకి నన్ను ఎవరు అలర్ట్ చేయకండి పిల్లలైతే మరీ చేయకండి పెద్దవాళ్ళు చేసినా పర్లేదు ఓకే అలా స్థాయి తీసుకొచ్చిన తర్వాత పుంఖాను పుంఖాలైన అవధానం జంట కవులు అలా విస్తృతంగా ఒక ఒక సాహితీ క్రీడ దాదాపు ఒక 50 ఏళ్ల పాటు పొలకించిపోయింది ఆంధ్రదేశం అంతా. ఎంతో మందల మంది అవధానం పుట్టుకొచ్చారు. ఆ క్రమంలో ఇవాళ మన బాలభక్తి శ్యామలానంద ప్రసాద్ మనకి ఇవాళ చాలా ఒక్క విషయం మళ్ళీ ఒకసారి పునరుక్తి అయినా పర్లేదు ఒక్క చెప్తాను. చాలామంది ఇందాక మావాడన్నట్టు తెలుగు చచ్చిపోతుంది. తెలుగు చచ్చిపోతే ఈ దశాబ్దంలో జరిగినన్ని అవధానాలు ఎక్కడా జరగలేదు. ఈ దశాబ్దంలో జరిగిన సాహిత్య క్రమాలు ఎక్కడా జరగలేదు. ఈ దశాబ్దంలో జరిగిన డ్యాన్స్ డ్రామాలు సంగీత కళ 4,000 మందితో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడా జరగలేదు. అంటే మనకి చచ్చిపోతుంది అమ్మన్న బెంగతోటి ఇప్పుడు అమ్మని ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూసుకోవడం వేరు, జబ్బుపడ్డాక చూసుకోవడం వేరు. జబ్బుపడ్డ అమ్మని బాగా 24 అవర్స్ మెడికల్స్ కేర్ తోటి జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు తెలుగు అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రేపు ఆవిడ పరిగెత్తిన ఆశ్చర్యపోక్కర్లేదు నేను చెప్పాను. ఇలాంటి క్రమంలో తెలుగు మనకి సెందమిళ్ అని ఒక ఒక పదం ఉంది తమిళ వాళ్ళు అంటే శుద్ధమైన శుద్ధ హిందీ ప్యూర్ వాటర్ అంటే మినరల్ వాటర్ లాంటిది అనమాట. ఒకప్పుడు అందులో చెత్త చెదారని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అడ్రస్ చెప్పమంటే మీరు మన వాళ్ళు ఎంత అందంగా చెప్తారో చెప్పలేదు. మీరు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అక్కడ ఒక ల్యాంప్ పోస్ట్ ఉంటుందండి. దాని ఎదురుగా ఒక రెడ్ బిల్డింగ్ ఉంటుంది. అందులో 3rd ఫ్లోర్లో ఇందులో ఒక్క తెలుగు పదం ఉంటే మూగొట్టు. ఎందుకంటే లింకులు చేయడానికి తప్ప తెలుగు అనేది ఇంకా తెలుగులా అనిపిస్తుంది అని తెలుగు కాదు వాళ్ళు మాట్లాడు. అది కాకుండా ఒక తెలుగు ఉంది ఈ తెలుగు కాకుండా అది అర్థం కాదు వచ్చిన బాధ అది. ఇప్పుడు దాన్ని అర్థం చేసే క్రమంలో అచ్చ తెలుగు నేను మన ఆదిభట్ల నారాయణ దాస్ గారు అచ్చ తెలుగు అంటే ఎలాగని వెన్నుని 1000 పేళ్ళు వెన్నుని వేణుపై వెనుకది విష్ణు సహస్రనామం అంటే మనకి ఈజీగా అర్థమైంది. వెన్నుని 1000 పేర్ల వెనకని పెట్టాడు తెలుగు. అది చాను తెలుగులో 1000 పేర్లు రాశాడు. అచ్చ తెలుగులో చాలా కావ్యాలు రాసిన మొదటి వాడు. ఆ క్రమంలో మనకి ఇంత భాష ఉంది, ఇది ఇంత ప్రాచీనమైన హోదా మనకి ఇచ్చారు. చూసారా నామిక వ్యవస్థే కొట్టుకోవడం 1000 కోట్లు ఎంతో అన్నారు. ఇక పేరు కానీ 100 కోట్లు అండి, 100 అంటే 1900 సరే మొత్తానికి 100 కోట్లు ఉన్నాయి. ఈ భాషలో ఇప్పుడు ఈయన ఇష్టం మనకి తెలియని కొన్ని తెలుగు పదాలు తెలుగు అనుకుంటే ఇప్పుడు అన్నమయ్య పాట వింటున్నప్పుడు దొరుకుతుంది చాలా అర్థం కాదు. చిరుతనవుల వాడు సిన్నక వీడు వెరుపెరగడు చూడవే సిన్నక బోలని పోయినట్టు నాకేమర్థం. శలసమూల వాడు అంటే ఏమిటో నాకు అర్థం కాలే. ఈ వరాహావతారం అట ఆ తర్వాత తెలుసుకో. అలాగా జాను తెలుగులో ఎవరు ఇంకా ఇంతవరకు అవధానాన్ని చేయలేదు. మనకు అప్పుడప్పుడు అలా అలా టచ్ చేసి వెళ్ళిపోతుంటారు. అలాగా శ్యామలానంద ప్రసాద్ గారు కూడా ప్రపంచ కీర్తి సంపాదించడంలో నేను ఆయన అవధానానికి నేను ఒకసారి అసందర్భ ప్రలాపం కాదు అప్రస్తుత అసందర్భ అది దానికి నేను చాలా తేడా నేను చేస్తే అసందర్భం. నాకు దురదృష్టవశాత్తు నా బాధ ఏమిటంటే జనరల్గా ఇలాంటి అవధానాల్లో ఏమీ రాని వాడిని అప్రస్తుతం పడేస్తుంటారు. అంటే ఇప్పుడే వచ్చిన వాడు ఇప్పుడు అన్ని వచ్చిన వాడు అప్రస్తుతం చేశాడు అది నా బాధ. నేను అపోర్ట్ చేయాలంటే ఆయన ఏం చేశాడంటే నా పోస్ట్ నాదే ఇది చూస్తాను నేనేం చెప్తే నా పేరే రాజు అని చెప్పి కుదరదు.
నువ్వు నేనేం చేయనన్న, నువ్వు సంచారకుడు అన్నాడు. సంచారకుడు అంటే ఎవరండి? యాక్చువల్గా దీనికన్నా గొప్పవాడు ఉండాలి. ఏది ఈ దత్తపది అర్ణానాలు ఎడా చెప్తో ఎడాపడా చేసిన వాడు ఉండాలి. నాకు ఛందస్సుత భజన రాయడం రాదు. అందుకని తెలివిగా మాత్రా ఛందస్సని ఏమీ రాకపోయినా రాసేది ఎగో విధానం ఉంటుంది భజన. అలాంటిది ఏదో రాసి ఆటగాదు రాసి ఇవ్వాలని మీకు నచ్చింది. అలా చేస్తున్న వాడిని అందించుకొచ్చి ఇప్పుడు సంచారకుడు అన్నాడు. అంటే ఈ సంచారకుడికి విస్తృతమైన విద్య ఉండాలి, వెరైటీగా లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని నన్ను పెట్టారు. ఇప్పుడు ప్రతి విషయం ఏమండి ఇది అడగచ్చా నిన్ను అడగండి. సంచారకత్వం విత్ కాపీ అనమాట, చిన్న స్లిప్ పెట్టి ఇప్పుడే వచ్చి అన్నాను లోపల. అంచేత ఇప్పుడు ఈ కామెడీ అనంతా జరుగుతుంటుంది. అంచేత జనరల్గా ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే రోజు భంగి నాకు ఒక అజ్ఞాని ఒక్కండి చుట్టూ విజ్ఞానం వాళ్ళు ఎన్ని మంది ఉంటే ఎలా ఉంటారన్న ఒక విచిత్రమైన అవధానాన్ని మీరు అవలోకించబోతున్నారు. ఇవాడ స్వాగతిస్తూ తప్పులు ఏమైనా చేస్తే నేనే చేయాలి, అధికారం నాకే ఉంది. అంచేత మీరు నా తప్పు చేసినప్పుడల్లా చప్పట్లు కొడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తే మరి మంది తప్పు చేస్తారా అన్నట్టు మా మురళీమోహన్ గారు, మన అందరికీ తెలిసిన మా ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు పొంది తర్వాత ఇవాళ ఎంపీ మనకి రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన వీలు చేసుకుని వీలు చూసుకుని ఇలాంటి సాహితీ కార్యక్రమానికి రావడం చాలా. ఎందుకంటే లక్ష పనులు ఉంటాయి, అయినా సరే నేను ట్రావెల్ టుగెదర్ చూస్తాను. ముఖ్యంగా తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల మన మురళీమోహన్ గారికి ఇష్టం. అంచేత ఆయన ఈ మూడు రోజులు కూడా మా అమ్మతో కలిసి ఉండడం, ముఖ్యంగా అవధానానికి రావడం చాలా సంతోషిస్తూ ఆయన స్వాగతం. సో ఇది నిన్న మనలాగే ఒక కుటుంబ వ్యవహారం లాగా తప్పుడున్న మనలోనే పెట్టుకుని బయటికి చెప్పకుండా మన ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇంకా సంచారం ఇది అవధానం గురించి మీకు చెప్పక్కర్లేదు. మనకి చాలా చేసేసారు, 8 మంది ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతుంటారు. నా ఈ మధ్య ఒక్క నిమిషంతో నేను ముగిస్తాను. మన అవధానాలని పరిశీలిస్తూ అంటే పరిశీలిస్తున్న క్రమంలో ఎన్ని అవధానాలు ఉన్నాయి మనకి, సంస్కృత అవధానం, వేదావధానం ఇవన్నీ వింటుంటే నాకు శబ్దావధానం అని ఒకటి ఉండేది మనకి అన్నప్పుడు నేను అది దాని గురించి ఆశ్చర్య షాక్. ఇప్పుడు ఇదే కంప్యూటర్ బ్రెయిన్, ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్కి 1, 2, 3, 4, 5లో మొదలెట్టేసే పద్యం ఏమడుగుతాడో తెలీదు. శాస్త్రీయంగా చెప్పాలి, ఛందస్సుపూర్వంగా చెప్పాలి, సాటిస్ఫయింగ్గా చెప్పాలి, రసజ్ఞంగా చెప్పాలి. ఇది అవధాన ప్రక్రియ. మనకున్న ఆ శబ్దావధానం అన్నమాట 108 కుండలు ఉంటాయి. 108 కుండల్లో నీళ్లు పోసి ఉంటాయి. దాని వెనకాల ఒక కర్టెన్ వేస్తారు. కర్టెన్ వేసి ముందు ఫస్ట్ ఒక్కసారే 108 కుండల్ని చూస్తాడు అవధాని. దానికి నెంబర్ 108 కాబట్టి నెంబర్లు ఉంటాయి. 3, 37, 48 అన్నింటినీ ఒకసారి కొడతాడు. టంగ్ 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 108 కొడతాడు. ఇది అవధాని రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాత కట్టి వేసేస్తాడు. ఇప్పుడు అవతల నుంచి టంగ్ అని కొడతాడు. ఎక్కడ కొడతాడు తెలియదు. వీడు 79 అని చెప్పాలి. అంటే వాడు మనిషా, కంప్యూటరా, దేవుడా? అంటే మానవ మేధ అంటే మనమే ముగ్ధులైపోతాం. ఇంత ఇంత మేధస్సే ఉంటుంది. ఇలా అంటే అద్భుతమైన మేధస్సు శక్తి మనకిచ్చిన పరమేశ్వరుడికి దాన్ని కాపాడుతున్న ఇలాంటి అవధానానికి నమస్కారం చేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం. ఆయన పేరు మాడభూషి వెంకట. ఆయన ఉన్నారండి? సరే, ఆయనకి ఆపకు వినపడిగా కొట్టండి చెప్పండి. అంటే నేను చెప్పబోయి మంత్రావేమి కాదు, సాధన. వాళ్ళు కూడా తిరుపతి వెంకట గౌరు అయ్యా మీకు దేవుడి వరం అంటే మాకు వరం ఏమీ లేదు, మేము నిరంతర కృషి తప్ప మరొకటి కాదని చెప్పారు. అంచేత ఎనీబడీ కెన్ బికమ్ దిస్. మనం ఎక్కడైతే కూర్చున్నాం ఆశ్చర్యపోతున్నామో ఆశ్చర్యపోయే స్థితి నుంచి ఆశ్చర్యపరిచే స్థితికి మన జాతి ఎదగాలని కోరుతూ అవసరం. శ్రీలక్ష్మీ గణపతి నంపాలిం పుముజాగుమాలి వరవరద నినుం పోలెడు వెలుపులెవ్వరు మూలాధారంతరస్థా మోహిత జగతి లక్ష్మీయుక్తుని ఇన్నినున్
గణపతిన్ లంబోదర అంతఃకృపున్ లక్ష్మీభూత సితాబ్జ కోరక కళోల్లాసైక దంత ప్రభున్ పక్ష్మశ్రీ నిభృతో ద్వమద్ మృదుదయా పాదస్తరంగ మోక్షక్ష్మాలాభ సభావసీ ప్రతిగతేచ్ఛన్ కుల్తు విఘ్నేశ్వరా అశ్వగ్రీవుని తలచద శశ్వద్విద్యాప్రదాయ స్ఫటికమణి నిగుణ్ విశ్వహిత సార సాహితి శాశ్వతమో యశమును సగి సంరక్షింపన్. ఏ దేవి సర్వజీవులలో దాగిన శక్తి యగుచు లోకములేలు ఆ దేవిని ఆ దేవిని ఆ దేవిని తులుత గులుతున అవధానమునను అష్టావధాన వేళా క్లిష్ట దశ నమస్కరింతు కేవల భక్తి సృష్టిని తిన్నగ నడిపెడు మాస్టర్ సివివి గురుని మము రక్షింపు. ఇది మామూలుగా నేను చేసే ప్రార్థన. అచ్చతెలుగు అవధానం అన్నారు కదా, ఇవన్నీ ఈ సంస్కృత పదాలతో కూడిన ఈ ప్రార్థన ఇది ఏమిటని అనుకునే తప్పకుండా అనుకుంటారు ఇక్కడ ఉన్నందరూ మేధావులుగా. మామూలుగా నేను చేసేటువంటి ప్రార్థన నాకు ఒక ఏకాగ్రతనిస్తుంది. ఆ తర్వాత మనం ఈ కక్షలోకి మారుతాం అన్నమాట. తెలుగు మాట తెలుగు పాట తెలుగు ఆట వెలుగు బాటగా నల్వదేడులు గడించి తెలుగు సారస్వత తెలుగు సారస్వత సమితి దిద్ది తీర్చు పెద్దలకు మృక్కి పెద్దలకు మృక్కి ఇట నేను శుద్ధులాడ అచ్చ తెలుగు నవచితి అలరుడయ్యా. ఈ తెలుగు సారస్వత సమితి వారి నినాదమే తెలుగు పాట తెలుగు మాట తెలుగు పాట తెలుగు ఆట వెలుగు బాటగా 40 ఏళ్ళు గడిచి 40 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ 40వ సంవత్సరంలో అచ్చ తెలుగు ఖండాంతరములలో చిట్టన్రాజు గారి లండన్లో ఏర్పాటు చేశారు. ఐరోపాలో మొట్టమొదటిసారిగా అచ్చ తెలుగు అవధానం అది. అట్లా మళ్ళీ అమెరికా ఖండంలో వారు సాహసించి వారి ప్రయత్నించేది ఇక్కడ ఇది జరిగింది. మామూలుగా అయితే విజయవాడలో కూడా అచ్చ తెలుగు వద్దులేండి మామూలుగా చేయండి ఇదంతా ఎవరికి తెలుస్తాయి అంటున్నారు. అటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకంటే కొంచెం శ్రద్ధగా కూర్చొని వినడానికి అంత సహనం గల రోజులు కాదు ఇవి. అటువంటి సమయంలో ఈ ఏర్పాటు చేసినందుకు వారందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు అలాగే భరణ్ గారు వీరందరి ప్రభావం నుంచి మనం ఈ సాహిత్య అవధాన ప్రభావంలోకి బయటికి రావాలి ఇటు రావాలి. ఎందుకంటే వారికున్న ఒక ప్రత్యేకమైన ఆకర్షణ చేత కానీ మన ఆ దశ నుంచి ఇటు మరలాకు పోయినట్లయితే అంటే గొంగళిపూడి నుంచి సీతాకోక చిలుకలు కావాలని ఆయన ఉద్దేశం. అంటే అదొక సమాధి గొంగళి పురుగును మనం తప్పుగా భావించడానికి వీల్లేదు. గొంగళి తప్పుకున్న పురుగండి అంతే. నేను ఒక భజన రాసున్నాను కసటవు గొంగళి పురునై అపరిపక్వంబైన వాగ్రీతులం విసిగింపం దొరకొంట కంటే ప్రజకున్ వృగి సమాధిస్థితి రస వేదంబుల భాష్యముల్ తరచి తద్బ్రహ్మము దర్శించి ఆకాశమందొప్పుగా సీతకోక చిలుకై కనిపింతు విఘ్నేశ్వర. దానికోసం చేసే ప్రయత్నమే ఇది. అచ్చ తెలుగున ఇది కుదురాట ఎగును
అవధానము అనేది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వేదం గ్రంథస్థం కాదు కాబట్టి మౌఖికంగా ఉండేది కాబట్టి దాన్ని నిలబెట్టడం కోసం ఎన్ని రకాలుగా గుర్తుపెట్టుకోవాలో దానికి ఏర్పరిచినటువంటి ఒక పరీక్షా ప్రణాళిక అవధానం అనేది వారికి. దానిని మనం లౌకికంగా మళ్ళీ తెచ్చుకుని సాహిత్యంలో దీనిని సృష్టించి కాళిదాసాది కాలంలో సంస్కృత భాషలో ఇది ప్రారంభ దశలో ఒక పద్యం అడిగితే ఒక ఆశు సమస్య అడిగితే దానికి సమాధానం చెప్పడం, ఈ పద్ధతిలో ఉన్న దానిని మన తెలుగు భాష తెలుగువారు దీనికి ఒక వ్యవస్థ ఏర్పరిచి దీన్ని ఇది తెలుగువారికి ఇది పేటెంట్ హక్కు దీని మీద లభించింది. అందువలన అవధానం వల్ల తెలుగువారి ఇతర భాషల్లో దేనిలో కూడా కన్నడ వారు కానీ వారు ప్రయత్నం చేసిన ఊరికే ఒకసారి చేశారనే తప్ప ఇంత ముచ్చటగా అవధానం ఉంటే తెలుగువారిది అనే ఒక ముద్ర లేదు. అట్లాంటి తెలుగు భాషకు కొన్నిటికి పనికొస్తుంది అని సంగీతానికి పనికొస్తుంది జగరాజ స్వామి వారు మనం మాట్లాడుతూ తెలుగులో మాట్లాడుతుంటేనే ఒక సంగీతం ఏదో వినిపించినట్లుండు అని విశ్వనాథ్ వారు చెప్పారు. కాబట్టి అట్లాంటి ప్రత్యేకతలు తెలుగు భాషకు ఉన్నాయి. తెలుగు ఛందస్సు కానీ తెలుగు ప్రత్యేకతల వలన తెలుగు వారికి ఇది సొంతమైంది. కాబట్టి అవధానం వల ధారణా పటిమకే ఆధారమయ్యుప్పెడి అవధానంబు చమత్క్రియా గరిమకే ఆస్థానమయ్యుప్పెడు చమత్కారం ఉంటుంది, ప్రజా కళగ ప్రదర్శన కళగా ఉంటుంది. కవిత్వం అనేది చదువుకోగలిగిన వారికి ఇంట్లో కూర్చొని ఎక్కడో దాన్ని ఆ స్థాయిలో ఉన్నవారికి మాత్రమే ఆస్వాదిస్తారు. ఇది మీ వివిధ అంశములు కలిపి అప్రస్త ప్రసంగం అందరూ ఆస్వాదిస్తారు. ఇట్లా ప్రజల్ని సాహిత్యోన్ముఖుల్ని చేయడానికి ఈ అవధానం అనేటువంటి ఒక ప్రక్రియ సాహిత్య ప్రక్రియ ఏర్పడి చతుర్దేశ కళలలో ఇది కూడా ఒకటిగా మారింది. మామూలుగా ఉన్నటువంటి స్థితి నుంచి ఒక ప్రత్యేక స్థితికి చేరుకుని ప్రత్యేక పీఠం పెట్టగలిగింది అవధాన పీఠం. ఇది 64 కళల్లో ఇది కూడా ఒకటి అనే స్థాయికి చేర్చినటువంటి ఈ ప్రణాళిక దీనిని ఆధారంగా చేసుకుని మనం తెలుగు భాషను మర్చిపోతున్నాం కాబట్టి అనేక కారణాలను మర్చిపోతున్నాం. ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఏదంటే ఏమి, మమ్మీ అంటే ఏమి, డాడీ అంటే ఏమి అని అనేది మన అటువంటి సమన్వయ ధోరణి సహజమే కానీ శాంతం పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో మనం వంకాయ కూర ఇంట్లో చేసుకుని బ్రింజాల్సని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు ఆ పేరు ఉన్నప్పుడు పిల్లలు ఏమంటే ఉన్నారు అంటే మర్చిపోతారు, వంకాయని మర్చిపోతారు. పదాలు తగ్గిపోతే భాష పోతుంది. పూర్వం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లేదా షేక్స్పియర్ కాలంలో ఇంగ్లీష్లో ఉన్న పదాలు 25 మాత్రమే అని మన భాషా శాస్త్రవేత్త చెబుతున్నారు. ఇప్పుడు వారు ప్రతి సంవత్సరం వచ్చే డిక్షనరీలు వాటిలో పదాల సంఖ్య పెరిగిపోతుంది ఇంగ్లీష్లో, ఎందుకంటే వారు అన్ని దేశాల నుంచి తెలుసుకుంటున్నారు కలుపుతున్నారు. అప్పుడు మన అసలు తెలుగు పోతే మనం శాంతం పోగొట్టుకోకుండా ఉండటం కోసం ఒక పట్టుదల కోసం ఇది అంతకంటే తప్ప మనం సంస్కృతమును తిట్టేటి సరణి కాదు. సంస్కృతాన్ని తిట్టడం కోసం మరొక భాష తిట్టడం కోసం జనని సంస్కృతము సకల భాషలకు అనే దాంట్లో ఎటువంటి విప్రతిపత్తి లేదు. కానీ మనకి ఏదో ఒక వంక కావాలి, మన ఇల్లు ఊడ్చుకోవాలి శుభ్రం చేసుకోవాలంటే ఒక పండగ రావాలి, అప్పుడే మనం ఇల్లు అనేంత శుభ్రం చేసుకుంటాం. అట్లా ఈ అవధాన సమయంలో మనం అచ్చ తెలుగులో జరుపుకోవడం అన్నప్పుడు దీనికి తెలుగు మాట ఏముంది? కాబట్టి ఇంట్లో వార్తాకం అన్నా సంస్కృతంలో వంకాయని వార్తాకం అంటారు, ఇంగ్లీష్లో బ్రింజాలు అంటారు. అది అనకూడదు అన్నప్పుడు ఇది కూడా అనకూడదు, వంకాయ అనాలి అని ఒక పట్టుదల పెట్టుకుంటే మన కూరలు తెలుగు కూరలు. ఇది కొంచెం రైస్ పట్రా అంటే అక్షరాలు రానటువంటి స్పెల్లింగ్ తెలియని సర్వర్ కూడా రైస్ కావాలండి అని అడుగుతుంటాడు. అన్నం పెట్టనా అని అతను అనొచ్చు, మనం అన్నం పెట్టు అనొచ్చు. అట్లా అంటే మనకు మన చిన్న చూపు తగ్గిపోయాం అనుకుంటున్నాం, రైస్ అంటేనే గొప్ప అనుకుంటున్నాం. ఇట్లా అనుకుంటే అన్నం అనొచ్చు కదా, అన్నం సంస్కృతం లేదా బొవ్వ పెట్టు అనొచ్చు కదా అని ఇంకా తర్వాత అంటాం. కానీ అసలు బొవ్వ అనేది మన మాట, భోగిరం అనేది ఆహారం నుంచి దిగుమతి అనే మాట. ఇట్లా ఇవంతా ఇంకా లోపలికి వెళ్తే భాషా చేస్తాం. కానీ మనం ఇక్కడ కావాల్సిందంటే భాషను కాపాడుకోవడం నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం తప్ప వేరేగా దీన్ని మనం చులకనగా చుట్టగా లేకపోతే ఇటువంటి అనవసరం అనుకోవడం కానీ అట్లా కాదు. ఇక్కడ అందరికీ నా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు మాటల్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఏదో ఒక ఆట కావాలి. కాబట్టి ఇది కుదురు ఆట. దీని పేరు అవధానం అంటే ఏకాగ్రత అని అర్థం, చిత్త ఏకాగ్రియం అవధానం అని అలంకార శాస్త్రం చెబుతోంది.
కాబట్టి మన మనస్సుకి ఏకాగ్రతయే అవధానం అని పేరు దగ్గర. అవధానం వన నాటకాలు కవిత వ్యాపారం ఇంతేని కాదు. అవధానం బది ఎల్ల జీవులకు అత్యావశ్యకం వయ్యు. అవధానం లేకుండా ఏ పని చేయలేం. వేలు కదిలించడం, కాలు కదిలించడం, మన ఏకాగ్రత అంటే మన మెదడు మనకి వేలు కదిలించు అని చెప్తే ఏకాగ్రత కదిలిస్తాను, లేకపోతే ఇంకో వేలు కదిలిస్తాను. పొరపాటున ఆపరేషన్లో కత్తులు లోపల పెట్టేసినా ఏం చేసినా ఏకాగ్రత లేకపోవడం, అవధానం లేకపోవడం. కాబట్టి దానిని మన అన్ని రంగాల్లో అందరికీ అవసరమైనది అవధానం, ఏకాగ్రత. దానిని సాహిత్యపరమైన ఒక క్రీడగా దీన్ని చేస్తున్నాం కాబట్టి కుదురాట అని దీనికి పేరు తెలుగులో పేరు పెట్టాం. కుదురాట, ఏకాగ్రతతో మనం ఆడుకునేటువంటి ఆట. కుదురు లేదు వాడికి బుద్ధి కుదురు లేదు, మనసు కుదురు లేదు అనుకుంటాం. కాబట్టి ఆ కుదురు కలిగినటువంటి ఆట ఇది. ఇది ఎనుకుదురాట, 8 మందితో చేసేది ఎనుకుదురాట అనే పేరుతో ఇది కొన్ని చోట్ల అవధానం చేయటం, అందరూ దీనిని ఆనందించి ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మనం ఈ హ్యూస్టన్ నగరం వాహ్యాళికి తెలుగు తల్లి వచ్చను గనుడి లేహ్యంబై బలమిచ్చును ఏహ్యంబని ఎంచకుండ ఇప్పుడు వినుడి. మీరు పెద్దలెందరూ పెద్దలెల్ల ఇచట విచ్చేసి ఉండిరి. తిమ్మి బమ్మి చేయు తెలుగు భాష బమ్మి వచ్చి వెళ్ళే తిమ్మి అని ఇలను తిమ్మంటే పోతి నా గురించా తిమ్మిని బిమ్మం చేయడం అంటారు కదా ఆత్మస్థుతి పరనిందా అని లేకుండా ఉన్నారని అడిగారు. ఎట్లా ఉన్నారన్నట్ట, నాకు ఆస్తులు లేవు పని లేదు బాగున్నాను అన్నట్ట. ఆస్తులు పని లేకుండా ఎట్లా బాగుంటారండి అన్నట్ట. అంటే ఆస్తులు అంటే ఆత్మస్థుతులు, పని అంటే పరమింద, ఈ రెండు లేవు అందుకని హాయిగా ఉన్నాను. అందువల్ల క్రోవి సొగసుగాడు కూర్చొని ఉండగా తెలుగులోన ఇప్పుడు పలుకు శుంఠి. అంటే మురళీమోహన్ గారి పేరుని అత్త తెలుగులోకి మారిస్తే క్రోవి సొగసు కాడు పిల్లల క్రోవి అంటాం కదా, అది క్రోవి పిల్ల పిల్లలు అంటే పిల్లలకి ఇప్పించే క్రోవి అంటే, లేకపోతే పిల్లలు పూదే క్రోవి అంటే వెదురు కొట్టదు చిన్న కొట్టంతో చేసే పిల్లల క్రోవి. మామూలుగా క్రోవి అనేది సరిపోదు, దేనికైనా మనం వర్క్ చేసిన పోతే ఆడపిల్లలు పిలిచే క్రోవి అని కాదు. మోహన్ అనేది కాబట్టి క్రోవి సొగసుగాడు కూర్చుని ఉండగా పలుకుతుంది అచ్చ తెలుగు నిచ్చట. ఇప్పుడు ఈ కుదురాటను మొదలు పెడదాం. వర్ణనాంశంతో వర్ణన అంటే మీ గురించి ఆల్రెడీ పరిచయం మన మురళీమోహన్ గారు వ్యక్తం చేస్తున్నా. అయ్యా ఈయన నాసాలో సైంటిస్ట్గా పనిచేసి భాగవతం మీద రీసెర్చ్ చేసి పద్యాలు ఏర్పాటు చేస్తున్న మహానుభావుడు. అంటే అద్వైతం, పుత్స అద్వైత శాస్త్రం. ఎందుకంటే ఇటు విష్ణువు అటు శివుడు ఇద్దరిని కలుపుకున్నాడు ఆయన. రైట్. అయ్యా ఒక వాక్యంలో చెప్పాలి అంటే ఓకే, ఒక వాక్యంలో చెప్పాలి అంటే అయ్యా అవధాని గారు నాకు మీరు చెప్పవలసింది అవధానంలో వర్ణనలో ఆణిముత్యం కావాలి. ఇప్పుడే కాదు, ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా 2066లో కూడా మీరు చెప్పిన వర్ణన అది ఆణిముత్యం కావాలి. కాబట్టి నేను నా పట్టిన సోది చెప్తాను, ఎలా చెప్పాలి. మీరేమో విజయవాడ అన్నారు, విజయవాడలో మీరు కనకదుర్గ అది ఎన్నిసార్లు మీరేమో అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ గోదావరి కృష్ణానది కృష్ణానది ఆ బరాజు వెళ్తున్నప్పుడు ఆ కృష్ణమ్మ తల్లి చూస్తున్నప్పుడు మననే వెళ్ళాను నేను ప్రభుత్వని. సో
మీరేమో కనకదుర్గం వెళ్ళారు, అమరావతి వెళ్ళారు, బహుశాను మంగళగిరి వెళ్ళారు, తర్వాత ఏమో అక్కడ మన దక్షిణ భారతంలో శ్రీశైలం, రామేశ్వరం, తర్వాత నేనేమో భగవంతుడి దయ వల్ల మేము 14 వాసుజ్యోతిర్లింగాలను చూసాం. అదేంటి కదా 14 దాంట్లోనూ అన్నిట్లోనూ అందరికీ మనకు తెలిసినట్టు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆ దృశ్యం అద్భుతం. దాంట్లో మన అలా పద్నామాచల్ గారు అట జనగా అంచు పూసుట భవనే నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ స్టైల్లోనూ తర్వాత మన పోతనామాచల్ గారు అలవైకుంఠపురం బులో నగరిలో మామూలు సౌభం స్వాధీనం, తర్వాత మీరు ఓకే, తర్వాత వచనంలో కొంచెం నేను కొంచెం టైప్ క్రియేట్ చేస్తున్నాను, అది మరియును మాతలుంగల వంద సో అలాగే. సో కాబట్టి ఆ ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నాను ఇవన్నీను ఇప్పుడే కాదు 2016లోనే కాదు 2066లో కూడా మీరు చెప్పిన వర్ణన ఎవళ్ళైనా విన్నా ఇదేమో ఆణిమత్యము అని చెప్పే పంథాతో సగతం. ఇంకా 10 ఏళ్ళలో స్వర్ణోత్సవం ఉంది ఇక్కడ మనకి, ఈ టీసీఎస్కి స్వర్ణోత్సవం ఉంది, ఇంకా 10 ఏళ్ళకి వజ్రోత్సవం ఉంది, మరి ఏదో వల్ల ముఖ్యం అవునవును. ఇప్పుడు దేని వర్ణించమంటారా మీరు? స్వేచ్ఛ వృత్తంలో, వృత్తం కూడా స్వేచ్ఛ, స్వేచ్ఛ వృత్తంలో స్వేచ్ఛ దేవం దైవం కూడా అన్ని వర్ణన. అవి ఏమండి మనకి కాలానికి ఏ విలువలు పడతాయి అనేది మనం మనం ఏది సృష్టించగలం, ఇది ఉండదా లేదా అనేది మనకి తెలియదు. అంచేత అది పరమేశ్వరుడి కృప ఆ క్షణంలో అమ్మదయ్య అంత తప్ప మనకి అలా చెప్పలేదు. అంటే హిమాలయ వర్ణన ఏదో ఒకటి అనుకుంటే ఒక గుర్తుగా ఉంటుంది మీరు అన్నదాన్ని బట్టి. అంటే సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అండి, లైబ్రరీ ఇప్పుడు మనకి ఒకటే పుస్తకం ఇచ్చారనుకోండి మీ భాగవతం అదే చదువుతాను, లైబ్రరీకి వెళ్ళి ఏరుకోమంటే ఏరుకునే పని జీవితం అయిపోతుంది నాకు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. అలా అలా అన్నాను నా వర్ణన నిర్దేశించండి. ఎస్ హ్యూస్టన్ మీదండి, అప్పుడు హ్యూస్టన్ ఉంటుంది పద్యం ఉంటుంది, హ్యూస్టన్ ఉంటుంది కాలం పద్యం ఉంటుంది. మధ్య నుండి మాట్లాడటం మీకు అభ్యంతరం అయ్యలేదుగా, అది అబ్బుని వారి ఇందాక మీరు తిమ్మే నాకు చూసారు అక్కడి నుంచి నాకు కొంచెం మళ్ళీ మృదినాలకి పెట్టుకొచ్చి అసలు వాడికి వినపడదు అవును. అంటే ఒకటి ఆయన పని, ఆయన పని ఆయన చేసుకుంటుంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, పని వాళ్ళ పని వెలుగులు వెలుగులు మీరు చెప్తే రాసుకుంటారండి. రాసుకుంటున్నాను నీ రాసుకోవడం అంటే నిశాని కోపండి, నిశాని కాదు ఆయన నాసా నాసా వినేత.
పేరు ఊరి పేరు ఇది మీ గురి చెప్పట్లేదు గురికారు అవే నాసా అనే మాట వచ్చింది కాబట్టి పేర్లు ఊరి పేర్లు వేలిని మార్చక అంటే అత్త తెలుగంటే ఇప్పుడు ఇందాక సరదాగా వారిని ప్రోభి సొగసుగాడు అన్నాం కానీ అట్లా దేవతల పేర్లు ఏమి చేస్తుంటారు చక్రి చుట్టూ ఐదు చూదు ముక్కంటి అని అట్లా అంటుంటారు కానీ మామూలుగా అయితే పేర్లు ఊరి పేర్లు ఇప్పుడు నాసా అని అనుకుంటుంది ముక్కు అనకూడదు నామవాచకాలు కాబట్టి వాటిని మార్చకుండా మనం వాటిని సమన్వయపరిచే పద్ధతిలో ఇది ఒక సరదాగా ఇది ఈ పదాన్ని తెలుగులో అంటే ఎట్లా ఉంటుందనే ఒక ఒక ప్రవచనం మీ అందరికీ ఒక అటువంటి ఆలోచన కలగడం కోసం ఈ ఉద్దేశం ముఖ్యంగా యువతరానికి పిల్లలకి వాళ్ళకి వెలుగులు చిట్టెము గట్టగా వెలుగులు చిట్టెము గట్టగా ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పాదం చెప్పాలి ఇప్పుడు వారికి ఒక అందుపద్యం చెప్పాను నేను అందులో ఒక పాదం చెప్పాను ఒక అంశానికి ఒక పాదం చెప్పిన తర్వాత మళ్ళీ అదే అంశం రెండో పాద రెండో మూడో పాద నాలుగో పాద చెప్తూ ఉండటం అనేది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అవధానం స్వరూపం మళ్ళీ దురద తగ్గే వరకు ఆ కందని కాపాడుకోవచ్చు వెలుగులు చిట్టెము గట్టాక చిట్టెం కట్టడం అంటారు అంటే చిట్టె కుట్రం పొట్టలు అంటే పొట్ల మీద ఉద్దేశం భూమి కొట్టడం అదే అంటే మీ పేరు గారు రాకుండా ఉండాలి మీకన్నా మీరు ఇక్కడ మధ్యలో అంటే ఓపెనింగే కొట్టండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అండి తర్వాత సమస్య సమస్య ఎవరు సమస్య ఎవరు ఇక్కడే ఉన్నారు మీరే మా సమస్య అంత లాభపక్షిలే మా సమా సమస్య అంటే సమస్య ఎంత కఠినంగా ఉంటే దాన్ని అంత దాన్ని తేలిగ్గా చేయడం అనేది ఒక సొగసు ముఖ్యంగా సారస్వతం అవధానంలో చెప్పండి నమస్కారం అండి మురుక్కులు 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 అన్నారు చాలా కష్టంగా ఉంది నాకు అంత అంత తెలియదు నా అభిప్రాయంలో అర్థ తెలుగు అంటే తద్భవాలన్నీ అర్థ తెలుగు అనుకోకూడదు సంస్కృతం నుంచి వచ్చాయి కాబట్టి నా అభిప్రాయంలో అర్థ తెలుగు అనేది అంత ఖచ్చితంగా చెప్పడం కష్టం ప్రపంచంలో అన్ని భాషలు వచ్చాయి ఇందాక ఆదిపట్ల నారాయణ దాస్ గారి ప్రస్తావన వచ్చింది దాంట్లో ఆయన ఉగ్రవాది ఈ రకంగా అచ్చ తెలుగు అంటారని కూడా ఆయన ఒప్పుకోలేదు అచ్చ తెలుగు అనరాదు ఎందుకంటే అచ్చే శబ్దం నుంచి అచ్చ పుట్టింది కాబట్టి అది దిగుమతి చేసుకోబడింది దీన్ని నాటి తెలుగు అనాలి నారాయణ దాస్ గారి నాటి తెలుగు నాటు కోడి నాటు మామిడికాయ ఏదైనా నాటు అంటే నాడున పుట్టినది ఈ నేల మీద పుట్టింది నాటు అంటే ఈ నేల మీద పుట్టింది అందువలన ఆయన అచ్చ తెలుగు అంటారు కూడా ఒప్పుకోవాలి నాటు తెలుగు అనాలి అని రాగాల పేర్లు సంవత్సరాల పేర్లు అన్నీ మార్చేశారు ఆయన నెత్తురు కంటి ఏట పుట్టింది అన్నారు రక్తాక్షిక సంవత్సరంలో పుట్టితే నెత్తురు కంటి ఏట పుట్టింది అన్నారు అట్లాగే వసంత రాగం అంటే ఆమని రాగం అన్నారు అట్లా రాగాల పేర్లన్నీ ముఖారి అంటే నోటి బాగా రాగం అన్నారు దీన్ని అది ఒకరోజు కొత్తగా ఉండొచ్చు కానీ వెనక అదే అలవాటు అవుతుంది తమిళనాడులో వాళ్ళు అన్ని పేర్లు తమిళనాడుకు మార్చేస్తారు కంప్యూటర్ పేరు మారుస్తారు వస్తువులు పేర్లు అన్నీ మారుస్తారు ఒకరోజు కొత్తగా ఉంటుంది అందరూ అదే మాట్లాడుతుంటే దానికి అలవాటు పడుకోవచ్చు ఆ విధంగా భాషను కాపాడుకోవాల్సిన అవసరం మరి నేను ఉత్పలమాలలో సమస్య ఇస్తే ఇది సంస్కృత మీటర్ కదా అని అడిగితే నేను చెప్పలేదు రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టి గుణాభిరాముడై రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడే మంచి కాంబినేషన్ గొప్ప తల్లిదండ్రులు మామూలు సమస్య కాదు ఇది ఎందుకంటే కుంభకర్ణుడా అంటే అంతుంటాడు రాముడు ఇలాంటి వాడు రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై అని వారు సమస్య ఇవ్వటం సంస్కృత పదాలతో ఇచ్చారు
ఛందస్సు కూడా మనం ఉత్పలమాల అనేది సంస్కృత భాష నుంచి దిగుమతి చేసుకున్నాం. అయినా సరే వారు సమస్యను అట్లా ఇచ్చినా సరే మిగిలిన మూడు పాదాలు నేను అచ్చ తెలుగులో పూర్తి చేస్తాను. నా నియమం నా పట్టుదల నాది వారి పట్టుదల వారి పట్టుదల రాక అత్యాన్ని ఉండడానికి ఇప్పుడు ఏమంటే ఈ నచ్చతని ఓటు కాబట్టి మనం మెజార్టీ మన వాళ్ళే మనమే నాకు రాదు దాని వాళ్ళు అందరి మీద ఒకటి వచ్చిన వాడితో పోటీ అది వచ్చిన వాడు గొడవ బాగా జరిగిందంటే నా బట్టలు పోగొట్టుకోలేదు. అంటే ఉరి మురిమై ఏంటంటే మంగళం మీద పడ్డట్టు ఆ బ్రిటిష్ నాయకు పోగొట్టాలా మురళీమోహన్ ఉన్నాడు ఇద్దరు ఇద్దరు వచ్చి ఆయన ముందు వచ్చేసింది నాకు రాకపోయినప్పుడు మన మన ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి ఫస్ట్ మన పిల్లల్ని చూసారే పక్క వాళ్ళ కరెంట్ ఉండాలి లేదు నాన్న అయితే మనకే హ్యాపీ వాళ్ళ ఇంట్లో వండి మనకి లేకపోతే ఇప్పుడు 12:30 ఆయన బట్టలు వచ్చాక నా బట్టలు రాకపోతే అదంతా దుర్మార్గం అని ఆ ప్రస్తావించి నన్ను నన్ను సంచారకుడుగా పెట్టి ఆ మాట ఎత్తి పొడిపించడం కాకపోతే చిట్టం దాని గారు ఏంటంటే నేను ఏనాడు మర్చిపోయాను బట్ట అది బట్టలు కాదు నా ఉద్దేశం కట్టుకోవడానికి అది ఈ విషయంలో మీరు సీనియర్ బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళే కానీ బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు లేరు కదా పదాలు పోగొట్టుకునే ఉన్నారు నేను ఏం గౌరవంతో పడి అది సీరియస్గా ఉంటుంది కాబట్టి మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం అది కూడా అవధానంలో బాగా ప్రధానమైంది జనరంజకానికి మమ్మల్ని పెట్టారు అందరినీ ఆకర్షించేది అంటే ఐటమ్ సాంగ్స్ అని ఉంటుంటారు కదా సినిమాలో సీరియస్ మేము రెండు ఉన్నాం ఐటమ్ సాంగ్స్ అందుకే బట్టలు పోగొట్టాం ఉప విషయం అచ్చటంగా అవ్వాలి కదా అని సంస్కృతిలో చెప్తాను ఏ విలువల్ గణం బడక ఏ విలువల్ కణం బడక సమస్య మేము ఎలా అందించాము వలువలను గుర్తొచ్చాయండి అది వెంటనే విలువలు అన్నాడు ఏ విలువల్ కణం బడక ఏ విలువల్ కణం బడక ఎల్లరి ఎల్లరి జన్మము ఎల్లరి జన్మము పాడు చేయుచు జన్మము ఏ విలువల్ గణంబడక ఎల్లరి జన్మము పాడు చేయుచు మొదటి పాదం మొదటి పాదం మొదటి పాదం వర్ణన సమస్య ఉంటే నెక్స్ట్ దత్తపది 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 అందరికి తెలిసే ఉంటుంది నాలుగు పదాలు ఉన్నాయి ఇడ్లీ అదే ఉండా మొండ కొండ మంచిదే మంచి అనుభవం రావద్దు మంచి లోపల ఉంటుంది కానీ బయటికి తను కూడా కష్టం అవుతుంది ఈ రోజుల్లో అని చేత ఇప్పుడు ఆ నాలుగుకి సమన్వయ వచ్చి అద్భుతంగా చెప్తారు మైక్ మీ మైక్ ఆయన ఎందుకు నాకు ఉండాలి పర్మనెంట్ ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు కదా విలువెల్ల చమత్కారం కలిగిన
పది కళ్ళ భరణి సహితంగా బ్రహ్మానంద భరితంగా మురళీ మోహనంగా సాగుతున్న ఈసీఏ అవధాన సరస్వతి అభివాదం. పొగిడించుకోవడంలో ఏదో సొగస్సు లేకపోతే ఇంత దూరం అది కొంచెం ఎందుకైనా పక్కవాటు పూర్తి బాగానే ఉంటుంది. ఇంకొకసారి ఇదే దేవతలకు ఏదో స్తోత్ర రోజు ఎందుకు ఆడుకునేవు నేను. ఏ సండే సాటర్డే ఉంటారు కదా, డైలీ కావాలంటే ఇదనమాట. ఏదో చిన్న మజా ఉంటుంది అందులో. రైట్, థ్యాంక్ యూ. అనకండి ఊరికి అన్నాను కానీ అచ్చ తెలుగు అవధానం కాబట్టి ఈ కుదురాటకు నా కై పడుతుంది. సామాన్యంగా 40 ఏళ్ళు నిండిన నారీమణిని ప్రౌఢ అంటాం. ఇప్పుడు ఈసీఏ కూడా 40 ఏళ్ళు నిండినే కాబట్టి ఈసీఏ ప్రౌఢ సుందరిని పొట్టి లావు కుంటి మెల్ల అనే పదాల్ని 4 పాదాల్లో ప్రయోగిస్తూ సౌందర్యాన్ని వర్ణించారు. సౌందర్యంగా ఉంది, సౌందర్య రాశి ఇలాగ ప్రౌఢ శబ్దం వచ్చింది కాబట్టి అందరూ రసిపిల్లలు పునశ్చరణ చేస్తారు. మీరు ఇలాగ ఆలోచించుకుంటుంటారు. గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన మెరుగా గాని బాలే మెరుగు అన్నాడు పెద్దవాడు ఎప్పుడో ఆయన. బాగుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే అవధాని చేయాల్సింది ఆ దోష పరిహారం చేస్తూ టీసీఎస్ ఉందని వర్ణించాలి, చిట్టన్ దాస్ గారికి అప్పగించాలి. అదొకటి ఉంది. నేను ఇది మీ చిత్తం వచ్చిన వృత్తంలో ఇంతవరకు మనం డౌన్లోడ్ చేసుకోకుండా దిగుమతి చేసుకోకుండా ముందు పొట్టి ఆ తర్వాత లావు ముందు ఆయనతో ప్రారంభించడం. చిట్టన్ రాజు గారి క్వాలిటీతో ఆరంభించండి. గట్టివారు పొట్టి లావు కుంటి మెల్ల మెల్ల పొట్టి లావు కుంటి మెల్ల అంటే పుట్టి మెల్ల గుడ్డిలో మెల్ల ఇవి మన రావట్లేదు మన మన హలో నా మాట విన్నట్టు మరి హలో కొంచెం అది చూడండి అమ్మా ఎందుకంటే రసభంగం ఉంది. ఓడిపోవదు ఓడిపోవదు బాస ఓడిపోవదు బాస రేపొట్టి మాట ఓడిపోవదు బాస రేపొట్టి మాట. ఉన్న 2 మైకుల్లో ఒకటి పని చేయకపోతే అవధానం ఏం చేస్తుంది. హలో అది ఓంకారంలో లేదు, భయంకరంలో అసలు లేదంటే ఎక్కువ ఉంది అతివృష్టి అది పని చేస్తుంది అంటే దాని ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తాను. మళ్ళీ ఒకసారి ఓడిపోవదు బాస రే పొట్టి మాట పొట్టి అడిగారు వారు కానీ పొట్టి వేరే రకంగా కదా పొట్టిని సంధి చేసి ఆయన ఏం చేసి ఓడిపోవడం అని కవ్వా ఓడిపోవడం అని జరగదు అనే ఒక ఆశావాదం భాషలో ఇచ్చారు. సరే ధన్యవాదాలు.
ఓడిపోవద్దు, అదే సౌందర్యం మనకి, ఆశావాదమే సౌందర్యం, మిగతావి నిలబడేవి కాదు. ఓడిపోవద్దు వాసరే పొట్టి మాట, హలో మైకు పదుకున్నది ఇంకా ఒట్టి మాట, మైకు పలుకున్న వాకు పలుకు, హలో ఇది గొంతులో పెట్టుకుంటే కొంచెం పలుకుతుంది, హలో కడుపులో పెట్టుకుంటుంది, మైకును మింగినట్టి మహిమాన్వితుడంచును మిమ్ము మెచ్చగా. నిషిద్ధాక్షరికి ఆ మైక్ బాగా సరిపోతుంది. అయ్యా ఈ తెలుగు వీటికి కూడా నిషిద్ధాక్షరికి రాకట్టు, ఇందాక మనం ఆ విషయం చెప్పుకోవడం మర్చిపోయాం. సంచాలకుడు ఆ పేర్లు ఇందాక చెప్పుకుండవలసింది, చమత్కారంగా చెప్పు. వరాకట్టు అంటాను దీన్ని, కుదురాట అవధానానికి కుదురాట అన్నట్టే. నిషిద్ధ అక్షరి అంటే అక్షరాలను నిషేధించడం. ఆయన రాముడి మీద ఒక పద్యం చెప్పుకుంటారు, నేను రానగానే మా అనే అక్షరం మీరు వాడకూడదు అంటారు. అప్పుడు మా మమ మిమి ముమే ఏ గుడితంలోనూ మా అనే అక్షరం నేను వాడకూడదు, అది నిషిద్ధాక్షరి. దాన్ని తెలుగులోకి మారిస్తే వరా కట్టు, వరాయి అంటే అక్షరం తెలుగులో, వరాలు అని రాసేవాళ్ళు ఇదివరకు. అంటే భరణి వరాలు అంటే వారు సంతకం పెట్టిన తర్వాత అక్షరములు అని అర్థం. ఆ వరా ఈ ఏకవచనం, బహువచనం వరాలు, వ్రాయి వరాలు, రాయి రాలు అట్లా. అంటే వియ్యపు రాలు, రాలు అది అది ఇప్పుడు కాబట్టి ఇది వరా కట్టు అంటే కట్టు ఆపటం అనమాట, నిషేధించడం, కట్టుబట్టు వరా కట్టు నిషిద్ధాక్షరం. అయ్యా ఇప్పుడు నాలుగు పదాలు మీరు ఇచ్చారు దత్తపది, అది నుడి కట్టు. కానీ నిషిద్ధాక్షరికి రెండు మైకులు అవసరం అండి, అట్లీస్ట్ మా ఇద్దరు ఎక్స్చేంజ్ అయ్యేదాకా. అదే మరి ఆయన బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణానికి. నిషిద్ధాక్షరి పృచ్చకుడికి సామాన్యంగా కష్టమైన అంశం అండి, పృచ్చకుడికి. అందులో ఇంతకుముందు నిషిద్ధాక్షరి ఎప్పుడు చేయని వాడికి, అందులోనూ సంస్కృత పదాలు నిషిద్ధం చేయడం అంటే మరింత కష్టం. కొద్దిగా ఏదో ఒకటి పద్యాలు రాసుకున్నా కూడా వాటిలో తత్సమానం లేకుండా రాయడం మా ఊటి వారి కష్టము. మీరు అచ్చ తెలుగులో పూరిస్తారంటే మీరు చెప్పే తదుపరి అక్షరం నేను నిషేధించడం అనేది ఇంకా మరింత కష్టం. అందుకని ముందర వాక్ పటుత్వం హనుమత్స్వామికి నమస్కారం చేసుకుంటూ మీకు ప్రశ్నిస్తున్నాను. హనుమత్ స్మరణ మా సంచాలకుడికి కూడా నమస్కారం చేస్తూ చేస్తాను గారు. ఈ గురజాడవారి గిరీశం అందరికీ పరిచయం కదా, గురజాడ వారి గిరీశము ఈ టీసీఏ సమావేశానికి వచ్చాటండి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నాడు, జరుగుతున్న ఈ అష్టావధానం చూస్తున్నాడు. అది చూసి గురజాడి వారి గిరీశం ఈ టీసీఏ సమావేశానికి వచ్చి జరుగుతున్న ఈ అచ్చ తెలుగు అష్టావధానాన్ని చూసి ఉత్తేజితుడై ఆశువుగా తన మనోభావాల్ని పద్య రూపంగా వెలిపించాడని
ఆ పద్యం ఈ మన గిరీశం మనస్తత్వానికి మనస్తత్వానికి ప్రతిబింబిస్తూ ఒక పద్య రూపంలో మిమ్మల్ని చెప్పాలని ప్రార్థన. కంద పద్యం చెప్పుకుందాం. రాకట్టున కందమ్మును తాకట్టుగా పెట్టి నేను తప్పని దారి వాకట్టు కట్టి చెప్పెద మీకెట్టుల నుండబోను మీరే వినుడి. అంశం మీరందరూ వినేశారు కదా ఈ టీసీఎస్. ఈ టీసీఎస్ అనే మాట కూడా నాకు నెల నుంచి వింటుంటే దీన్ని మనం తెలుగులో చేసేసుకోవాలి. మన తెసాస అంటున్నాను నేను, తెలుగు సాంస్కృతిక సమితి తెసాస. కాబట్టి సున్నా కూడా పెట్టారు, మన మధ్యలో సున్నా ఎందుకు లేని, మధ్యలో సున్నా ఎందుకు తెసాస అందాం. అందుకని అది ఆ సభ సదస్సుకి ఇక్కడికి వచ్చాడు ఆయన, ఇక్కడ ఎక్కడ ఉన్నారు మొత్తం. అయితే ఆయన గిరీశం పేరు మాత్రం ఆయన భాషలోనే వాడదు, దాని దాని నామవాచకం కాబట్టి ఆ పని కకార కా అనే అక్షరంతో మొదలు పెడుతున్నాను నేను, తర్వాత వారు ఏమంటారో చూద్దాం. మీరు మొదటి పదం కాబట్టి ప్రాసం మీరు మీరు అనుకున్నది నిషేధించవచ్చు. తల్లిలో తల్లి ముందు కదా మాతృదేవ భావ, తర్వాత కదా పితృదేవ భావ. వేదం కూడా ముందు తల్లికి దండం పెట్టి తర్వాత తండ్రి చూడాలి. తప్పకుండా మన అందరం తెలుగు తల్లిని గుర్తు చేసుకోవాలి. అడ్డయి అంటే అందరికి తెలుస్తుంది, ఎడ్డయి అనే దానికంటే కూడా చెంపలు చెంపలు ఏదైనా తకారం అండి, తకారం కథ ఏంటి తకారం తకారం త
తండ్రి. ఎవరు బెంగపడకండి, మనకి ఏం అర్థం అవ్వదు, వాళ్ళు గాజేవాడు అలాగా. అందుకే పోవాలడే. ఈ ఒక్క విషయం ఇట్లా ఉంటుందండి, అది కూడా మీకు ఒక క్షణం ఆగితే మీకు కూడా ఒక ఆసక్తి కలుగుతుంది దాని మీద. చాలా హైస్కూళ్ళలో చిన్న చిన్న పిల్లలు కూడా పెన్ను పేపర్ తీసి రాసుకుంటుంటారు శ్రద్ధగా. పిల్లలు శ్రద్ధగానే ఉంటారు. మనకు కావాల్సింది అదే, పెద్దలు ఎట్లాగో మనసులు. నేను ఇప్పుడు ఏది నిషిద్ధం చేయాలి ఇప్పుడు. మకారం మా లే, ఇందులో మాట్లాడింది ఎవరికి, మీకేం వర్తించదు. మొదటి పాదం పూర్తయిందండి కంద పద్యంలో. కత ఎడ్డై పోయల్లే, అది నిషిద్ధాక్షరంలో మొదటి పాదం. ఇక్కడ ఉన్న గిరీశం ఏమనుకుంటున్నాడు? జనరల్గా గిరీశం అంటే ఈ లేవడాలు లేచిపోవడాలు ఇది మామూలే కదా. గిరీశీ మీరు చూసుకుంటారు కదా, నేను చెప్పలే. అయ్యా తర్వాత రాశు ఆశు 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 దీనికి బ్రేకులు ఉండవు. ఆయన ఆవిడ చెప్పగానే ఈయన వెంటనే చెప్పేస్తాడు. ఆశు ఒకసారి చెప్తే జనా చిత్రాక్షరు గారు కూడా అడిగి వెంట వెంటనే అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి. మీరు అడిగారు చాలా బోల్ అప్ చెప్పండి. ఇది చిత్రాక్షరి అనేది ఒక విషయం మీద, అంటే ఈ మైక్ మీద ఒక పాదం ఒక 16 అక్షరాలు చెప్పండి. అంటే ఒక ఛందస్సు, అది సంస్కృతంలో అయితే అనుష్ఠి ఛందస్సు అని, తెలుగులో వారి ఒక ఛందస్సు అడుగుతారు. ఆ ఛందస్సు ఎన్ని అక్షరాలు ఉంటుందో అన్ని అక్షరాల్లో మైక్ గురించి ఒక పద్యం చెప్పండి, ఒక పాదం చెప్పండి. ముందు నాకు అందులో 20 అక్షరం ఇవ్వండి, 5 అక్షరం ఇవ్వండి, 4 అక్షరం ఇవ్వండి అని అక్షర సంఖ్య వారు అడుగుతుంటారు. అక్షరం నేను ఇస్తూ ఉండాలి. అది ఆ అంశం కూడా అప్పటికప్పుడు వారు అడిగినటువంటి అంశం అయి ఉంటుంది. దాన్ని చివరికన్నీ వరుసలో చెప్పాలి, అది ధారణ అంశం. భువ తినుట కొరకు పోవలెనంచును విడిపోవలదు. గారడి చేసేవాళ్ళు ఈ ఖాళీ చేయి కదలకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, వెళ్తే మీకు దారి లేదో జరుగుతుందంటారు. అంటే మీకు అక్కడ ఫుడ్ దొరకదు, అందులో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మధ్యలో వెళ్ళకూడదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏమిటంటే వెళ్ళకపోతే దొరకదని ఫిక్స్ అయ్యారు అని చేత. చిత్రాక్షరి మీరు మొదలెట్టే ఆ తర్వాత ఆశకు వస్తారు కదా. ముందు చిత్రాక్షరి అడిగేసేయండి, అడిగేయండి, అడిగేస్తే ఆశ మత సామరస్యం గురించి రెండు మాటల్లో చెప్తూ, మత సామరస్యం గురించి ప్రస్తావిస్తూ మొదటి లైన్ చూస్తాం. మత సామరస్యం గురించి ప్రస్తావిస్తూ మొదటి పాదం, మొదటి పాదం కాదు ఒక పాదమే ఉంటుంది అందులో, 20 అక్షరాలు. 20 అక్షరాలు గుణమాలకి 20. మీరు గుణమాలు అంటున్నారు, వృత్తం ఏమిటండి? చేయవలసిన పని ఏంటంటే మీరు అవసరం ఇచ్చారు ఒకటే పాదం ఉంటుంది, ఆ పాదంలో 14 అక్షరం ఇది కావాలి అని అడగాలి. అక్షరం కూడా ఎవరు అడగకూడదు. 14 అక్షరం చెప్పండి అని అడగాలి. 14
మనం చెప్పనాలి, ఇంకో 5 నిమిషాలు పోయిన తర్వాత ఏమి చెప్పనాలి, ఆ తర్వాత ఆరు చెప్పాలి, అన్ని కలిపితే మీరు అడిగింది రావాలి. అది ఓకే ఓకే, ఇది చాలా మెంటల్ అంటే కొంచెం మ్యాథమెటిక్స్ వ్యవహారం అవుతాం. మెంటల్ అనే మాట కాదు, ఒకటే పదం. నేను మీ గురించి నా గురించి మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ చెప్పే వాక్యం నాకు 12వ అక్షరం చెప్తాను, ఆయనే చెప్తాను. నేను చెప్తాను సరే, మీరు ఉత్పల వాళ్ళ ప్రస్తావన కరెక్టే కదా, దాన్ని బట్టి చెప్తుంటే నాకు అంటే వృత్తం ఉత్పలమాల అయినప్పుడు అక్షరం చెప్తే అప్పుడు వాటికి అక్షరాలు 20 అనేది తేలిపోతుంది. అందులో 12 అక్షరం నేను చెప్తాను ఉత్పలమాల. 12 అక్షరం అడిగారు అవును. చు 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 చూడడంలో చూ, చూచుటలో చూ అండి. అంటే మళ్ళీ దీర్ఘం తీసుకుంటారు ఆయన. ఇది ముందు చూపులో చూ కూడా, ఎందుకంటే ఎప్పుడో జరగబోయే రాయబోయే పద్యాల్లో ఫలానా అక్షరం వస్తుందని ఆయన ఆరంభించి, అంటే ఎక్కడో 4th ఫ్లోర్ ముందు కట్టి కింద నుంచి కట్టుకొస్తాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నెక్స్ట్ చంచులో చూడు నాకి చూసారేంటి, ఇప్పుడు ఆసు అయ్యా ఆసు. నాది భరణ్ గారి కంటే త్వర ఈజీ జాబ్ ఇవాళ. ప్రెసిడెంట్ మన అమెరికన్ పాలిటిక్స్లో హిల్లరీ క్లింటన్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నారు డెమోక్రాటిక్ తరఫున, అట్లాగే డొనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ తరఫున నిలబడుతున్నారు. ఇద్దరికి పనులు ఎక్కువే అంటే ఇందాక కవి గారు చెప్పినప్పుడు పరనిందరు, అట్లా ఆస్తులు కూడా చాలా ఎక్కువే అండ్ ఆత్మస్థితులు. కాబట్టి ఆ రెండు ఇద్దరు మనుషులు పరస్పర విరుద్ధ భావాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు డేటింగ్ చేయాల్సి వస్తే మొదటి రోజు ఎట్లా ప్రవర్తిస్తారు అని కొంచెం హాస్యంగా చెప్పాలని మా కోరిక. మీరు ఇచ్చిన హాస్యమే హాస్యం కూడా ఉంది. మీకు ఈ అమెరికన్ పాలిటిక్స్ పెద్దగా తెలియకపోయినా వాళ్ళిద్దరు తెలుసుగా, వాళ్ళిద్దరు స్త్రీ పురుషులు అది తెలుస్తే కాదు. మన సమస్య అదే. కళ్ళను రుమ్ముకొనుచు కళ్ళను రుమ్ముకొనుచు కళ్ళలోనికి చూచు. మామూలుగా అయితే ఇద్దరు అనే అనురాగంగా చూసుకోవాలి, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు గుడ్డు రుమ్ముకుంటూ చూసుకుంటారు. కళ్ళను రుమ్ముకొనుచు కళ్ళలోనికి చూచు. దవ్వు దవ్వు జరుగు నవ్వకుండు దవ్వు దవ్వు జరుగు నవ్వకుండు. మామూలుగా డేటింగ్లో దగ్గరకు దగ్గరకు జరగాలి, ఇప్పుడు దవ్వు దవ్వు దూరం దూరం జరుగుతుంటారు. నవ్వకుండు ఇద్దరు నవ్వుకోవాలి, నవ్వుకోకుండా ఉంటారు. ఈ కొత్త డేటింగ్ అన్నమాట ఇది. ఇది అచ్చ తెలుగులో జరిగే ఇంగ్లీష్ డేటింగ్. నాకు వీటి వ్యవహారాలు బయట అంటే దవ్వుత వల్ల లవ్వు లవ్వని ఎంత ఎంత ఎడమైతే అంత అంత చేరిక అన్నాడు మహాకవి. గిట్టనట్టి వారి గిట్టింపులిటులుండు గిట్టనట్టి వారి గిట్టింపులిటులుండు
ట్రంప్ హిల్లరీల సుంపు చూడ. పూర్తిగా నాకు కంపు హిల్లరీలో సొంపు చూడని కవిత్వం కాబట్టి కప్పి చెప్పారు, నిజానికి అది విప్పి చెప్పాల్సిందే. ఓటర్లు ఎలక్షన్ అంటే తీసుకోవాలో వాళ్ళకి తెలుసు కదా, మేము ఓటర్లు కాదు. ఒకసారి పూర్తిగా ఆశ నియమం ఏంటంటే చెప్పేది చెప్పేటే కానీ మళ్ళీ వెనక్కి చెప్పేది ఆయన రాసుకుని మీరు చెప్పండి. బాగుంది, మీరు రాసేసుకున్నారా? ఆశు కళ్ళు కళ్ళు నుమురు కళ్ళు కళ్ళు నురుము కొలుచు కళలోనికి చూచు దవ్వు దవ్వు జరుగు నవ్వకుండా గిట్టనట్టి వాని గిట్టింపు లిటులుండు రంపు హిల్లరీల సొంపు చూడ. చాలా బాగుంది, బాగుంది సార్. ఒకసారి కర్తాలు కొందరు నేనే చిన్న గ్యాప్ కోసం అవధానకి ఛాయ్ ఏర్పాటు చేశాను, అన్నిలా భావించకండి. మీకు కావాలంటే మీరు చెప్పించుకోవచ్చు. నేను ఏ భాషలో చెప్పినా తాగొచ్చు. నాకు ఇచ్చే సార్ ఏం కదా, మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారు కాబట్టి ముందు మీరు తీసుకోండి. నాకంటే మీరే ఎక్కువ శ్రమ పడుతున్నారు. నేను శ్రమ పెడుతున్నాను అంటే ఆయన తెలివైన వాడు, ముందు తాగు బాగుంటే నాకు చెప్పాను. ఇది చెప్పేంత గొప్పగా బాగుంది. ఆశు ఆశు పర్వాలేదు, చక్కగా ఆశు అయింది. పురాణంలో ఆయన ఒక సందర్భం చెప్తాడు, ఆయనకి అది పద్యం చెప్తే ఆ సందర్భం ఈయన చెప్పాలి. పురాణంతో ఆవృతం అవుతుంది. నమస్కారం అండి. నాకు అవధానం గురించి ఏమీ తెలియదు అంటే నీకు పెద్దగా తెలియక్కర్లేదు, నువ్వు పద్యం చెప్పేస్తే చాలా ఆయన చెప్తారని చెప్పారు, అందుకే వచ్చినాను ఇక్కడ ఒక పద్యం. ఓ శీతృణంబ నీకైననున్నది బుద్ధి, ఓ శీతృణంబ నీకైననున్నది బుద్ధి, రఘుప్రవీరు నా జ్ఞాసరసంబుగా గదలు సాధువ వీవు దురాగ్రహ గ్రహాభ్యాసము లేదు నీకు, నిరయంబునుగాంచవు సర్వజంతుకగ్రాసమవై పరోపకృతి కాంతువు దుష్టత లేదు నీ దశం. మంచి గొంతుతో చక్కగా శ్రావ్యంగా గానం చేశారు. శుక్లాంబర ధర విష్ణు జయజీవర్ణ చతుర్భుజ ప్రసన్న జాయ సర్వ విఘ్నోపశాంతే. అంటే పురాణ పౌరాణికులు ముందుగా ప్రార్థన చేసి మొదలు పెడతారు, అందుకోసం పైగా ఆయన తృణం ఉన్నాడు గడ్డి. రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అశోకవనంలో అట్టబెట్టి శిశుభావ వృక్షం కింద వచ్చి ఆవిడతో మాట్లాడబోయే సమయంలో ఆమె ఎదురుగా ఆయన ఒక చూసి మాట్లాడేది కాదు, ఒక గడ్డి పరకం తీసుకుని ఎదురుగా పెట్టుకుని తృణమంతరిత కృత్వ గడ్డి పరకన, నేను గడ్డి పరకతో మాట్లాడతాను నీ ఒక్క కూడా చూడను అని అనేక రకాలుగా ఆమెను ప్రలోభ పెట్టాలని చూశాడు. 14 లోకాలు నా చేతిలో ఉన్నాయి, దిక్పాలకులందరూ నా చేతిలో ఉన్నారు, నీకు మణి రత్న కాంచనాదులన్నీ నీకు ఏది కావాలన్నా ఇస్తాను, నీకు నిన్ను మహారాణిని చేస్తాను, ఇట్లా ఎన్నెన్నో చెప్పాడు. అసలు నీ ఒక్క చూడటానికి కూడా నువ్వు అర్హత లేదు నీకు అని గడ్డి పరకతో మాట్లాడినటువంటి మాటను మనకు వారు వినిపించారు. గడ్డి పరకుండే సహజమైన నీకు ఆ జ్ఞానం కూడా లేదు, అది పశువులు ఉపయోగపడటం కానీ ఇంకా దానివల్ల అవి పాలుగా మారటం కానీ ఇవన్నీ జరుగుతాయి, నీకు అటువంటి స్థితి కూడా లేదు అని తృణాన్ని మెచ్చుకుంటుంది. ఓసి తృణంబ ఓ గరికపోస
ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడి కంటే గొప్పది అని అట్లా చెప్పడం ద్వారా ఆ రామాయణ చదివినటువంటి మనందరిలో కూడా ఒక మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం, మనం తప్పులు చేయకుండా ఉండేటట్టుగాను మనం చేసిన వాళ్ళు ఎంత తక్కువగా చూస్తారనేది తెలియడం కోసం ఈ విషయాన్ని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. వాల్మీకి అందజేసినటువంటి దాన్ని అనేక మంది మన తెలుగు భాషలో భాస్కర రామాయణం నుంచి మొదలుపెట్టి అనేక మంది అనువాదకులు చేసి ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు, రామాయణ కల్పవృక్షం కానీ ఇట్లా ప్రసిద్ధి చెందిన ఉన్నాయి. వారు చేసిన ఈ అనువాదం, ఈ గడ్డిపరక పద్యం మనందరికీ కూడా మన కల్పవృక్షంలోది కాబట్టి అటువంటి దాని నుంచి మనం నేర్చుకోవలసినటువంటిది. తెలుగులోకి వస్తే రామాయణం అన్ని భాషల్లో ఉంది, కానీ తెలుగువారి రామాయణం తెలుగుదనం కలిగి ఉండాలి, తెలుగువారి మనస్సును మార్చగలిగి ఉండాలి. ఎందుకంటే తెలుగు తిట్లు వెలుగు రేఖలోనే నేను ఒక ప్రసంగం కూడా నేను చేయవలసి ఉన్నది వాషింగ్టన్లో. అంటే తెలుగు వాళ్ళ తిట్లు ఉన్నాయి, మన తిట్లు కూడా తెలుగులో తిట్టుకోవట్లేదు. ఇప్పుడు యూ భాష రోగి రాజకీయాలు ఇట్లా అంటున్నాం, కానీ తెలుగులో తిట్టేటువంటి తిట్లలో నుంచి మనకి ఎంత జ్ఞానం కలుగుతుంది. మన చేసేటువంటి అంటే తిట్ల వల్ల అంటే తిట్టిన వాడికి కలుగుతుందా, తిట్టించుకున్న వాడికి, తిట్టించిన వాళ్ళకి, తిట్టిన వాళ్ళకి కూడా పరస్పర జ్ఞానం కలిగి జ్ఞాన చేత అవిడి గుట్టి ఎదవా అన్నారు అనుకోండి, ఎదవా అనే దాంట్లో నుంచి ఏం సాధిస్తే ఏం తెలుసుకుంటాం మనం. ఇట్లా దీన్ని బట్టి అవతలవాడు ఒక అనామకుడు, ఎదవ అంటే ఎవరి సహాయం లేనటువంటి వాడు, భర్త లేనటువంటి స్త్రీని విధవ అని అంటారు. కానీ అది తెలుగు మాట, ఇది ఎదవా ఊరికి అంటారు, విధవ ఎదవ అనేవి ఉన్నాయనుకో. అంటే భరించేవారు లేనటువంటి ఒక మనవాడు మార్చేసుకుని 1000 ధనముతో వర్ధిల్లు అందుకని ఇప్పుడు చచ్చినవాడా అని తిడతారనుకోండి. బతుకున్నవాడు చచ్చినవాడా అంటే ఏమంటే నువ్వు పుట్టినప్పుడే చచ్చిపోయినావు. భగవద్గీతలో అదే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు, నువ్వు చంపబోయే వాళ్ళందరూ ఇదివరకు ఎప్పుడో చచ్చిపోయారని చెప్పాడు. దాన్ని వీళ్ళు తిట్టి నువ్వు చచ్చినవాడు అంటే మనకు ప్రధానంగా ప్రాణులకు ఉండేది మానవుడికి సావు భయం ఎక్కువ. ఈ సావు భయాన్ని పోగొట్టడమే మన ఇట్లన్నింటిలోనే ఉండే ప్రధానమైన అంశం. సావు భయం పెట్ట, ఇది అదినం పెట్ట, ఇది వ్యవసాయం చేయాలి ఇటువంటి అని అంటుంటారు. దీంట్లోంచి ఈ తిట్టినట్టు ఉన్నప్పటికీ కానీ నీకు వారసులు ఉండాలి, నీకు ఈ పని చేసి పెట్టేవాడు ఉండాలి, ఈ బాడి గడ్డ అని తిడతాను కూడా. నువ్వు ఎక్కడ అనామకంగా కొండల్లోనూ లోయల్లోనూ మనుషులు లేని చోట చచ్చిపోవడం కాకుండా నీకు అంత్యక్రియలు చేసేవాడు ఉండాలి. అంటే ఆ స్థాయిలో పాజిటివ్ నోట్తో తిడతామని ఇంట్లోంచి పాజిటివ్ థింకింగ్ తీసుకున్నట్లయితే ప్రతిదీ ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతుంది. నీ శాతం చెట్టు కింద పెట్టాడు, చెట్టు కింద కాదు నువ్వు ఇల్లు కట్టుకో అనేటువంటి సూచన దాంట్లో వస్తుంది. నేను అటువంటి వాటిగా పెట్టకుండా ఈ దేవసం దేవుడి గుళ్ళు చేయాలంటే అటువంటి చోట చేయకూడదు. దేవాలయాలని పవిత్రంగా ఉంచాలి, ఈ పనులకు అది ఉపయోగించకూడదు, పితృకార్యాలకు ఉపయోగించకూడదు. ఇటువంటి ఎన్నో ప్రతి తిట్లో నుంచి కూడా మనకి అనేక రకాలుగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి, మన క్రమశిక్షణ ప్రవర్తన తీర్చిదిద్దే అంశాలన్నీ ఉన్నాయి. అది అవన్నీ వివరంగా మరొకసారి చెప్పుకుంది ఈ సమయం పాటు చేసుకోకుండా. తిట్లే దీవెనలు అంటుంటారు కదా, ఇదే విషయం. గడ్డి పరక మనకు అటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా విశ్వనాథ గారు కల్పవృక్షం ఎందుకు గొప్పది, కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఎందుకోసం, ఇంతకుముందు ఎంతోమంది రామాయణాలు రాశారు కదంటే తెలుగు వారికి తెలుగుదనంతో కూడినటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని రామాయణం ద్వారా ఎట్లా అందించాలి అనేది కేవలం ఇది వాల్మీకి చేసిన దానికి అనువాదం కాదు, ఇది వ్యాఖ్యానప్రాయంగా నేను రాశానని విశ్వనాథ గారు చెప్పుకున్నారు. కాబట్టి అది అంత గొప్ప పద్యం మనం. నమస్కారం. సందర్భం వచ్చింది కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒకసారి స్మరించుకుందాం. ఎందుకంటే ఈ ప్రస్తావన చాలామంది, ఎన్ని రామాయణం, తులసి రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, పోతల భాగవతంలో రామాయణ ప్రస్తావన ఉంది, ఇలా ఓల్డ్ అని రామాయణం, మళ్ళీ రామాయణ కల్పవృక్షం ఎందుకు రాస్తున్నావు అని అడిగినప్పుడు రామాయణం ఈ ప్రపంచకమెల్ల ఎలవేళ తినుచున్న అన్నవే తినుచున్న తిన్నాళ్ళు తమ రుచి బతుకులు తమవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తమదైన అనుభూతి తమదిగాన తలచిన రామునే తలచద నేను నా భక్తి రచనలు నావిగాన. సమాధానం చెప్పండి మహానుభావుడు. ఆయన మన జాతికి ఆయన
ప్రాపస్మరణీయ ఇక్కడ తలుసుకోవలసినటువంటి పేర్లలో ఇందాక మాడుగు శంకరాచార్య గారిని ఈ అవధాన ప్రక్రియకి ఆయన ఒక మలుపు. ఆయన ఎట్లా తెలుసుకున్నామో అట్లా తప్పకుండా మనం విశ్రాదు వారి పేర్లు తెలుసుకుంటే సార్ మన జన్మ ధన్యం. అది ఈ తెలుగు ఉత్సవాలకు అది ప్రధానమైన అంశం అన్నమాట. సెకండ్ రౌండ్ అంటే రౌండ్ అన్న గారు వెంటనే సాయంత్రానికి వెళ్ళిపోగలరు. రెండవ రౌండ్ రెండవ గుండ్రం రెండవ అవును సార్ రెండవ బలు రెండవ రౌండ్ అని అచ్చతంగులో చెప్పారు. రౌండ్ రౌండ్ వెలుగులు చిట్టెముగట్టెన్ రెండో పాదం వెలుగులు చిట్టెముగట్టెన్ తెలుగును తీరును తీరు అనగా సంస్కృతి అన్నమాట. తెలుగు తీరును అన్నారు తెలుగును తీరును పైన చిట్టని అన్నారు కదా తెలుగు తీరును అంటుంటే నాకు ఎదుగు అనుమానం రోగం కుదిరింది అంటే అచ్చ తెలుగు తెలుగును తీరును అమెరికా దీవిని నిలుపన్ అమెరికా దీవిని నిలుపన్ వర్ణన అంశం చిత్రాక్షరులు 11వ అక్షరం చక్కగా పదకొండు తర్వాత అంశం వారికి వర్ణన వర్ణన అయిపోయింది వర్ణనకి సమస్య సమస్య చూడండి సార్ రావణుడు కుంభకర్ణుడు గొడవ ఏ విలువలు కనుగొనక కన్నంబడక ఏ విలువలు కనంబడక ఎల్లరి ఎల్లరి జన్మము పాడి చేయించు ఎల్లరి జన్మము పాడి చేయించు నీవుగా నన్ను కోరుమని నీవుగా నన్ను కోరుమని నీవుగా నన్ను కోరుమని అవన్నీ వ్యాకరణం ప్రకారం వచ్చే ధనాదేశాలు నీవును నన్ను కోరుమని నిలిపెడు రక్కసు త్రుంచివేయగా నిలిపెడి రక్కసు త్రుంచివేయగా నీవును నన్ను గోరుమని నిలిపెడి రక్కసు త్రుంచివేయగా గోకటం అంటే గుర్తొచ్చింది మా అమ్మమ్మ చిన్నప్పుడు సుమతి సత్కంలో పచ్చి చెప్పేది తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళుండి వేణీళ్ళుండిన తీటే దేవేంద్ర పదవి తథ్యము సుమతి సుమతి శతకానికి నకిలీ పద్యాలు మంచి మంచి పద్యాలతో పెరిగారు అయితే ఇటువంటి గోల చెన్నాని రకరకాలైనవి
నిజానికి ఎవరికి వాళ్ళు ఏమైనా పంది రాశాడు ఇప్పుడు 100,000 దొరుకుతాయి వేమన పద్యాలు అంటే నకిలీ డూప్లికేట్స్ అంటే మనం డూప్లికేట్ తయారు చేయలేక కాదు చెయ్యక అంతే తర్వాత రెండో పదం మరొకసారి ఇందాక పొట్టింది ఇప్పుడు లావాలి కాదు ఈయన మీరు అడిగింది వర్ణనలు అడిగారా ఇప్పుడు సమస్యలో రెండో పదం రాసుకుంటారు నీవును నన్ను గోరుమని నిల్పెడు రక్క సుదృంచి వేయగా చిత్రాక్షరిలో 14 వర్షం 14 వర్షం డూ 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 11 12 14 వచ్చినాయి ఎవరికి అర్థమైంది అంతా అయ్యేవరకు అర్థం కాదది అదే కదా మరి ఇప్పుడు దత్తపది ఓడిపోదు వాస రే పొట్టి మాట ఓడిపోవదు వాస రే పొట్టి మాట లావు కలిగిన లావు కలిగిన వారలై ప్రోవలయు లావు కలిగిన వారలై ప్రోవలయు తర్వాత నిషిద్ధాక్ష అయ్యా లావు మా లావు అంటే లావు అంటే ఇక్కడ వృద్ధి ఈ లావు అంటే న్యాయం అండి ఇక్కడ ధర్మం లావు కింద లేదనే చూడబ్ల్యూ లావు కింద అది నిషిద్ధి సామర్థ్యం అంతే కానీ ఇది కాదు ఒబిసిటీ కాదు మాలావుగా ఉందంట నిషిద్ధాక్షరంలో రెండవ పాదంలో అకారం నక్షత్రం ఆరోపణలో కథ అడ్డమ్మై పోలే పోయల్లే పోయల్లే కథ అడ్డమ్మై పోయల్లే కథ అడ్డైపోయే కథ అడ్డమ్మై పోయన్ అడ్డైపోయల్లే కథ అడ్డైపోయల్లే అడ్డమ్మై అంటే ఎక్కువ అష్టం ఎక్కువ అవుతుంది కథ అడ్డైపోయల్లే ఇప్పుడు రెండు అక్షరం జరుగుతుంది మీరు రాకూడదు ఇక్కడి నుంచి రాకూడదు అందుకనే మొదటి వేత తిరుపతి వెంకట కవులు అవధానాన్ని సర్కస్తో పోల్చారు అలాగే గారడి చేసేప్పుడు రోడ్డు పక్కన గారడి వాళ్ళు మధ్యలో ఎవరో వెళ్ళిపోకుండా మధ్యలో మీరు వెళ్ళారంటే కనుక మీకు దారి లేదు అది కనపడుతుంది ఇది కనపడుతుందని కొన్ని రకాలైనటువంటి శాసనాలు శాపాలు పెడుతుంటాయి అలాగే అవధానంలోకి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు అయ్యే వరకు వెళ్ళకూడదు జాగ్రత్త మూడో అక్షరం ఒకటి మనకు కూడా జ్ఞానం కోసం
టైం ఎంత అయిందండి? అదే అది అందుకనే ఇప్పుడంటే ఆకలి కేవలం వాళ్ళకే అవ్వదు, సంచారం కూడా ఇప్పుడే అవుతుంది కదా, ఒక మాట వస్తాను. ఎందుకంటే వీటికి 90 పేజీలు, అసలు పుస్తకం 10 పేజీలు పరిస్థితి. రెండో పాదంలో మూడో అక్షరం విషయం కాబట్టి పకారం పక లే నకారం ఓ నేను అక్షరం అట్లా ఇట్ అంటుంటా మేము యకారం యా గా పదన్ గారు 20 అక్షరం చెప్తారు అదే గా ఆయన కూడా ఇంకొకటి గాలిలో గా అంతేనా అవధానాలు తెల్లారుజా ముహూర్తానికి సాయంకాలం పెట్టి అప్పటి నుంచి సాగుతుండేవి ఇట్లా గంటలు గంట అట్లా చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అరగంటలో చేసేవాళ్ళం కిందసారి తానాలలో లేదా ఎక్కడ అరగంటలో అవధానం అరగంటలో అవధానం అరగంట లేదు ఒకసారి మనం బ్రేక్ ఇచ్చాం మధ్యలో కాబట్టి అందరూ వచ్చారు కానీ అవధానం కదా అది వేరే ప్రోగ్రామ్ నిండిపోయాడు పెద్దనే అట్లా ఇప్పుడు గా గారేనా గానే గారి మామూలు గారే చిల్లి గారే గారికి చిల్లి అంటుందా అది పెంచచ్చు అందరు కాలక్షేపం పోతుంది తెల్లారుజాము ముహూర్తం వరకు కాలం కూతురు ఏదో కాలక్షేపం జరగాలి కదా. సెకండ్ సెషన్లో అయితే అలా చేయొచ్చు, ఫస్ట్ సెషన్ కష్టం. వాడి గా ఎంత పొట్టిగా ఉంటే అంత బాగుంది అంటున్నారు వాళ్ళు. గాకు దీర్ఘమే ఉంది, 20 అక్షరం అంటే దీర్ఘమే ఉంటుంది కదా. అరడి గారు వేలుంది కదా అని గారెలు చేస్తుంది, వేలుంది కదా అని గారెలు చేస్తుంది. మీరు ఇందాక మెతలే పోగా అన్నారా పొగా అన్నారా? పోగా 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 అదే పొగా కాదు, పొగాలము దాపరించంలో పోగా మాకు గిరీశాన్ని పొగా గిరీశాన్ని కదా గుర్తి చేయకండి మీరు తర్వాత క్షణం తెలియదు. నీ నీ మ్యాచ్ ఫిక్సింగ్ అంత కరెక్ట్ చేస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ అయితే అగ్గిపోలో పగ్గుమంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూశాను నేను, వేగం అట్లా ఉంటుందండి. నేను మెచ్చుకుంటూనే ఇళ్ళ ఏమన్నా వెనకాల ఏమన్నా వ్యవహారం ఉందా? ఇళ్ళ దగ్గర అంటే మీ పోస్ట్ అంతా నాకు పెట్టారు ఏంటంటే సంచాల కూడా మీరు అటు ఇటు మానేసి చూపిస్తున్నాడు. అంటే అవసరం ఎక్కువ అక్షరాలు మైత్రి ఉంటే పలాన అక్షరం కాకుండా అని చెప్పచ్చు. మీరు వేసుకోండి ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి మీరు వేసుకోండి అంటే మీరు వేసుకోండి అంటున్నారు, చూసుకోండి మరి.
ఎట్టలే పోగా అని అక్కడ వరకు నేను చెప్పాను అన్నాడు. తర్వాత అక్షరం నన్నే వేసుకుని వందలు వేసుకున్నాను. ఎంత విద్యార్థికి పొందుస్తాను లా పకారం 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 నిషేధం. వి వి దీర్ఘం 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 వీడియోలో వి పానిషత్తు చేశాను. రకాలు వాడి రకాలు రా డే డే లే లకారం డే డే కాఫీ డేలో డే డబ్బులు డే పోగా నిట్ట కల వీడే డబ్ అక్కడ మీరు వేసుకుంటారు ఆయన అన్నారు మన అండర్స్టాండింగ్ ప్రకారం. అంటే టైము లేక వాడుకుంటున్నారు కానీ ఆరో అక్షరం ఆరో 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 అక్షరం కదా రో రో హ్రస్వం హ్రస్వం రూపిలో రో రూపిలో రో మంచి పదం ఒక్కటి రా అది చెడు అనేది ఎందుకు అనుకోవాలి రూపీ చెడు ఎందుకు ఆలోచన బట్టి ఉంటుందండి. మీ సావాసం ఏమి మామూలు లేదండి దాన్ని మనం మలుచుకోవడంలో ఉంటుంది కానీ మీరు వేసుకోండి కన్సల్టేషన్ కూడా మానేశారండి. ఒకసారి రెండుసార్లు వెళ్తే తర్వాత ఆ టాబ్లెట్ పలానా దేవుడిని తెచ్చుకుంటాం మళ్ళీ బయట పడి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మీ ఆట అయిందా బిందు పూర్వకం అయిన డై బిందు పూర్వకమైన డై డై డంగై గై గా మీరు పాదం పూర్తి చేశారు. వీడే డంగై వీడే డంగై పాదం పూర్తి చేశారు అంటే కన్యాశుల్కంలో చాలా బాపులు పదం డంగైపోయాడు అవి తెలుగులోకి తెచ్చుకుని డామెట్ కదా అంతా తిరిగింది అనే దానికి కథ ఆడడం అమ్మాయి అట్లా పరిమళం రెండో పాదం అయిపోయింది ఇంకోటి అడగచ్చా ఇందాక మన అవధాని గారు మన భరణ్ గారు అడిగారు తలకట్టు అని అట్లాగే ఇప్పుడు అవధాని గారికి భరణ్ గారికి చక్కటి తలకట్టు ఉంది అంటే జుట్టు జనరల్గా తెలుగులో సామెత ఒకటి ఉంది బోడి బొడ్డుకి మోకాలకి ముడి వేయటం అన్నారు దాని మీద చతురతులతో చిన్న పద్యం కట్టమని అర్థం వచ్చేటట్టుగా నాకు లేదు కదా నాకు లేదు కదా అందుకంటే
బట్టతలకు మోకాలుకు పట్టుబట్టి బట్టతలకు మోకాలుకు పట్టుబట్టి మోకాలికి పట్టుబట్టి ముడులు వేసెడి ముడులు వేసెడి నేరుకు గడగనేని ముడులు వేసెడి నేరుపు గడగనేని వేయవచ్చును వ్రాలలు వేయవచ్చును వ్రాలలు విరుగు చూపి కాలి కన్నచు ముడులవి గలవు రెండు కాలి కన్నచు ముడులవి కలవు రెండు. మనకి ప్రశ్నలు ప్రహేళికలు ఉంటాయి. 20 ladies ఆర్ దేర్, 24 heads ఆర్ దేర్, హౌ ఇట్ ఈస్ కరెక్ట్ అని ఇంగ్లీష్లో అడుగుతారు. అంటే వాళ్ళు ఉన్నదే దే ఆర్ 24 heads ఆర్ దేర్ అంటే అప్పుడు 24 heads వాళ్ళు 4 head అనే దాన్ని కలిపి చెప్పడం అట్లా తెలుగులో తిరుపతిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అని అడుగుతారు. అడిగితే వెంకటేశ్వర గుడి ఒకటే ఉంది లేకపోతే ఇంకోటి గుళ్ళు ఎక్కెట్టుకుంటూ ఉంటాము. కానీ తిరుపతి అని 2 గుళ్ళు ఉన్నాయి, మొదటి తీ తర్వాత తీ గుడిక. అట్లాగే బట్టదండ మోకాలికి ముడియటం అనేది మోకాలికి అన్నప్పుడు లీకీలో 2 గుళ్ళు ఉన్నాయి. అప్పుడు మర్యాద ఏం చేశారు, మూడు మూడు కాదు కానీ 2 మూడు వేసుకోవచ్చు. నిందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ సూడని కర్మరతుల నపుచునైన కృష్ణ ప్రశంసకు చెవిదార్పనేరని దుష్కథా ప్రభణుల యాత్రోత్సవంబులనైన నీసుని గుడిత్రోవ దృక్కగలేని దుష్పదులను పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత గట్టి తెండు దూతలారా గజాన్ పద్మార్కం గజాన్ మహర్నిశం ఏకదంతం భక్తాన ఏకదంతం ఉపాస్మహి. నరకంలో యమధర్మరాజు తన దూతలందరికీ భూలోకంలోకి పోయి ఎవరెవరిని తీసుకురావాలో, ఎవరిని ముందు తీసుకురావాలో, ఎట్లా తీసుకురావాలో అది చెప్పేటువంటి పద్ధతిలో ఈ చక్కని శేషపద్యంలో దారిన పొద్దు పొద్దు గుడి కనపడినా కూడా ఆగి లోపలికి వెళ్లకుండా తిరిగేవాళ్ళని, ఇంకా పరస్త్రీల ఒక చూసేవారిని, ఈ ఇటువంటి వారిని అందరినీ వారిని వారి తాలూకు వారిని వారి వారిని ఇట్లా ఈ ఎట్లయితే ఒక సిబిఐ వారు ఒకరి ఇంటి వాళ్ళ చుట్టాలు బంధువులు దూరం బంధువులు స్నేహితులు ఇళ్ళలో పడిపోతారో అట్లా వాళ్ళందరి ఇళ్ళకి పోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడ్డట్టుగా పోయి ముందు వాళ్ళందరినీ తీసుకురండి
అని యమధర్మరాజు ఈ విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనం కానీ మన దగ్గర బంధువులు దూర బంధువులు చుట్టాలు స్నేహితులు ఎవరు కూడా అట్లా ఉండకుండా మనం సరిచేయవలసిన బాధ్యత మన మీద. ఎందుకంటే వారిని పట్టుకుంటే వాళ్ళ లిస్టులో ముందు మనం కూడా పట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా యమధర్మరాజు ఇంత జాగ్రత్తగా చెప్పిన కారణం ఏంటంటే మన చుట్టూ ఉండే పరిసరాలని మనమే కాపాడుకోవాలి. మన బంధుమిత్రుల్ని మన స్నేహితుల్ని మనందరినీ మన బజార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా మనం తప్పు అని చెప్పాలి వాళ్ళకి. లేకపోతే ముందు మన మీద తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి వినాలని మనం అడుగుతూ ఉంటారు. కనుక ఈ నరకంలో ఉన్నటువంటి ఈ శాసనం భూలోకంలో మనందరికీ పనికొస్తుందని మంచి పద్యం ఇచ్చింది. వారి ధన్యవాదాలు తెలియజేస్తూ పైగా ఎముడు మామూలుగా చెప్పలేదు, సీసాతో చెప్పాడు. సీసాతో సీస పద్యం అది సీసా చచ్చినట్టు మనం సీసా ఉంటే కానీ ఏడు పద్యాలు రావు. భాగవతంలో అజామిలోపాఖ్యానం పోతాం. ఇప్పుడు మనం ఒక రెండో అవతారం ఏం జరిగింది, మనం కొంచెం రెండు మిగతా రెండు పద్యాల పాదాలు కూడా ఇప్పుడు చెప్పేస్తే తర్వాత మళ్ళీ రౌండ్ రౌండ్ అక్కర్లేదు. ఉన్నట్టు అందరికీ ఓడినా టైం అయిపోతుంది, లంచ్ మూసేస్తారేమో అక్కడ భయం. ఒకవేళ మూస్తే ఏం చేయాలనేది సమస్య. నాకు పొద్దునే పెద్దలైన మొదలు పెట్టవలసింది. ఇప్పుడు మళ్ళీ మొదటి అంశం నుంచి పూర్తి చేసుకుంటూ రావటం మీరు మీ ఆదేశం సమన్వయం మనకేమిటంటే మనకు టైం తక్కువగా ఉందండి. కాబట్టి మనకు రెండు పద్యాలు పూర్తి చేస్తే స్వస్తి. మనం మీరు మీరు బాగా చేసినట్టుగానే భావించి బాగా చేస్తారని చెప్పి భావించి మీ మీద అపారమైన నమ్మకం చేసి చూపిస్తా. అయ్యా మీరు బాగుంది ఒకసారి చప్పట్లు కొట్టండి మా పాదాలు చెప్పేసి తర్వాత ధారణ అన్ని ప్రజలు చెప్పక్కర్లేదు కదా. విజేంద్ర అంటే ఎవరు చేయనిట్టిది ఈ కుదిరాటయు అత్తతెలుగులు. అది ఇక్కడ 2000 మైళ్ళు దాటి తూర్పు నుంచి పడవరకు వచ్చి అదే కారణం ఏంటంటే పీటిక ఎక్కువయ్యి పొద్దున్న టైం లేట్ అయ్యి మనం మొదలెట్టడమే ఆలస్యంగా మొదలెట్టాం. 90 పేజీలు పీటిక 10 పేజీలు పుస్తకం అయింది. అంటే అంత గొప్ప అంత వ్యాఖ్యానం చేస్తే తప్ప ఈ మజ రాదని ఇంతమంది రారు. లేకపోతే ఉపాధి కార్థం ఉంటుంది ఇట్లాంటి చమత్కారం చేస్తూ ఉంటారు. లేదు ఆయన వెళ్ళట్లేదు అంటే అది స్వయంగా చేసే కొన్ని ఉంటే మరి అంశం పద్మన రాసుకుంటారు అంశం రాసుకుంటారు కానీ వెలుగులు చిత్యము గట్టన్ తెలుగును తీరును అమెరిక దీవిన్నిలుకొను తెలుగును తీరును అమెరిక దీవిన్నిలుకొను వెలసెను వెలసెను తెసాసయ్యది వెలసెను తెసాసయ్యది అంటే మనకి పంచాంగంలో ఉగాది నాడు చెప్పేటప్పుడు మధ్యలో సున్నా ఉంటే 6 నెలలు ఆ 4 నెలలు ఇబ్బంది అది శూన్య మధ్య శూన్య అంతే శూన్య చెబుతూ ఉంటారు. అందుకని మన తెలుగుకి ఎక్కడా సున్నా ఉండకూడదు నా ఉద్దేశం. శూన్యానికి కూర్చో
గ్రాంధిక భాషలో మూవ్ ఉండే చోట మనం వ్యవహారికలో సున్నాలు పెట్టుకోవడం మొదలు పెట్టాం. మీరు చెప్పండి, అమెరికాలో తెలుగు సాంస్కృతిక సంఘం అంటాం కానీ ఆ సున్నా లేదండి, సాంస్కృతిక సంఘం ఏమంది సగం. వేలేశాను తెసా సార్ ఈ నలువది నలువది 40th నలువది పుట్టుక కొలువిది నలువది పుట్టుక కొలువిది నాణెంబయ్యన్ శవాష్ బావు. నిజంగా బాగుందే బాగుంది అంటున్నానండి, గబగబా ఉద్దేశం అది కాదు, నిజంగా బాగుంది. నెక్స్ట్ సార్, సమస్య తర్వాత సమస్య రెండు పదాలు, సమస్య రెండు పదాలు, ఒకటే పాదం, ఒకటే పాదం సమస్య ఆల్రెడీ ఉంది. సమస్య ముందు ఆయన సమస్య తీసుకొని వెళ్ళి మనం నీవును నన్ను గోరుమని నిలిపిన రక్తసుతు నుంచి వేయగా రావలి నేల కంచు రావలి నేల కంచడుగా రావలిని ఎలకంచడుగా ప్రక్కన లచ్చన తోడ ప్రక్కన లచ్చన తోడ చంపగా రావణ కుంభకర్ణులను చావురా రావణ కుంభకర్ణులకు చావురాన్ రావణ కుంభకర్ణులకు అప్పుడు రాముడు రాముడు పుట్టే అర్థం కూడా చెప్పాడు, అర్థం కూడా చెప్పాడు. ఏ రకమైన విలువలు లేకుండా ఏ విలువలు కనంబడక ఎల్లరి జన్మము పాడు చేయుచును. రాక్షసులు ఏమిటంటే తపస్సులు యజ్ఞాలు చెడగొడుతూ ఉండటం అనేది వాళ్ళ పని. ఆ ప్రతిపక్షం పెరగకూడదని ఉద్దేశించారు, ఆ దేవతలు వాళ్ళకి వేరే కాబట్టి వాళ్ళని ఈ తపస్సుల వల్ల యజ్ఞాల వల్ల పెరుగుతారనే ఉద్దేశంతో ఇవి చెడగొడుతుంటారు.
అప్పటి నీవును నన్ను కోరుమని ఎవరి స్త్రీలు కనపడితే వాళ్ళకి ఎవరైనా గౌరవ స్త్రీ రమ్మని అందరినీ కోరే రావణాసురుడు. అట్లాగే సీతాదేవి నీవును నన్ను కోరుమని నిలుపుతు రక్కసు చంపివేయక అట్లాంటి రాక్షసుని చంపడం కోసం రావలి నీవు నేలకని నేలకు భూమి మీదకి రామని అడిగితే ఆయన ప్రక్కన లచ్చన వెంట లక్ష్మణుడు కూడా తోడుగా ఆదిశేషుడితో సహా వచ్చాడు. రాగా చావగా రావణ కుంభకర్ణులు చావురాన్ రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే మీ సమస్య తీరుదని మీ సమస్య మీ తరఫున మేము ఇక్కడ మొదటానికి తలగట్టు కలిపేయాలి. నమస్య నమస్య అంటే నమస్కారం. మీది పూర్ణ అయిపోయింది ఓడిపోవద్దు వాస రే పొట్టి మాట రావు కలిగిన రావు కలిగిన వారలై ప్రోవలయు రావు కలిగిన వారలై ప్రోవలయు ఒకటిగా నుండి వీడి లేకుంటి మనుచు ఏం లేదు కుంటి కావాలి వీడి లేకుంటిమి అనుచు ఒకటిగా నుండి వీడి లేకుండి మనసు తెలుగుదన వెళ్ళవారును తెలుగుదన వెళ్ళవారును నిలుపుడిచట తెలుగుదన మెల్లవారును నిలుపుడిచట మీకు ఆపరేషన్ తప్ప మీరు సత్యదేవులు మీ బాలకుడు సత్యదేవులు మీ బాలకుడి కథ ఎడ్డై పోయల్లే కథ ఎడ్డై పోయల్లే వెతలే వెదలే పోగానిట
పోగాని వెతలే పోగా ఇట వీడేటండి అనేది కొత్తలో ఉన్నది. ఇరవై రెండు లఘువులు ఉన్నాయి ఇక్కడ మంచిలో. వెతలే పోగా వీడే వెతలే పోగా నిట అతిగిన కుర్చీ వీడక అతిగిన కుర్చీ వీడక సోత్కర్ష అండి, సోత్కర్ష చేసుకుంటున్నాను. అది ఆస్తులు పనులు లేకుండా ఎట్లా కుదురుతాయి? అతిగిన కుర్చీ వీడక, కుర్చీ తెలుగు మాట కదండి, కుర్చీ తెలుగు పడమే కదా, కుర్చీ మనం దాన్ని తద్భవంగా చేసుకుంటే కూర్చున్న మా ఇంట్లో కుర్చీలు లేవని కరుణశ్రీ పాపశాస్త్రి గారు అన్నారు. ఆ మాట ఎవరన్నట్ట? అది భాగవతంలో కథ కృష్ణుడు. అప్పటి నుంచి కుర్చీలనే ఉన్నాయని అతిగిన కుర్చీ వీడక మెదుకును గనక మెదుకును తలపక గిరీశమే ఇట నుండెను మెదుకును తలపక గిరీశమే ఇట నుండెను. అసలు అయిపోతుందా? నేను కూడా ఆలోచించకుండా అయిపోయిందన్న సంగతి తెలిసింది. మెదుకును గిరీశమే తాలియా. అయితే అచ్చ తెలుగు లేదా హిందీ అది పరభాష. నెక్స్ట్ ఏంటండి? ఇక్కడ తాలియా, ఇంకొక రెండు వాతావరణం తెలుగు అయితే అక్కడ తాలియా. వర్ణం చెప్పక్కర్లేదు. గతపది పూర్తి అయిపోయింది. ఇప్పుడు చిత్రాక్షరం ఒకటి బ్యాలెన్సా? చిత్రాక్షరం ఒక పాదం చెప్పేస్తే చెప్పండి. కొన్ని అక్షరాలే అడిగారు, కొన్ని అడిగారు, మిగతా చెప్పారు. ఇరవై అక్షరాలు మిగతా చెప్పి అర్ధారణం అన్ని ఒక అక్షరం. ముందుగా వరుణాంశంతో మొదలు పెడదాం. దారుణాంశంలో పొద్దాం ఇంకా ఈ దారుణ సమయంలో అప్రస్త ప్రసంగంగానటువంటి అసందర్భ ప్రేలాప నాకు ఎప్పుడు ఎవరు మూసుకోవాలో బాగా మీకు చెప్పారు అనుకోకండి. నేను మీ దారా నా దారా చెప్పించాను అర్థమైంది. దారణ తర్వాత సంచారకుడు గారు సమర్థం చేస్తారు. తర్వాత ఏమో సత్కార కార్యక్రమం. ఇంకా చర్చ లేదు, క్లోజ్ చేస్తారు. అదే ఆ మాట నేను అక్కడక్కడ చర్చలు మీద చర్చలు వెలుగులు చిత్యము గట్టన్ తెలుగును తీరును అమెరగదీవిని నిలువన్ వెలసెను తెరాస ఇచ్చట మర్చిపోలేదు.
వెలసెను దిశాసెను దిశాసయ్యది మైక్ పోయాను నలువది పుట్టువ పన్ నలువది పుట్టువ కొలువిది నాళింబయ్యన్న చప్పట్ల మీద ఆధారపడి చప్పగా కొట్టే కుదరదు సమస్య ఈ 40వ పుట్టినరోజు పండుగ ఇక్కడ తెలుగు భాషని సంస్కృతిని నిలబెట్టడం కోసం ఈ వెలుగులన్నీ ఒక చోటకి గుమి కొట్టి చిత్యం కట్టడం అంటే బలం దృఢం అవటం అన్నమాట. ఇప్పుడు మనం ఇటుకలు ఏమి కాలుస్తుంటారు, మట్టిని ఇటుకలు కాలుస్తారు, బాగా కాలిన రాయిని చిట్టెని రాయి అంటారు. అది వారికి ఒకసారి ఫేస్బుక్ లో వారి గురించి పుట్టినరోజు కూడా చెప్పాను, ఒక పద్యం పెట్టాను. తెరసర తెరచిరాజన ఆటయు తీరిపో చదరంగంలో తెరచిరాజు అని తెలుగులో వాడుకోవాలి. మనం చెక్క పెట్టడం అనే దాన్ని దాని మీద నవల విశ్వనాథ్ గారు నవల కూడా రాశారు తెరచిరాజు అని. అప్పుడు మన తెలుగు వాళ్ళు చదరంగం ఆడుకునే రోజుల్లో దాన్ని చెక్కుని తెరచిరాజు అంటారు. తెరచిరాజు అంటే వాళ్ళు ఇంకా అయిపోయినట్ట, దాంతో ఆట అయిపోయినట్టు. వంచిరాజన అని వీరిని వంగూరి చిట్టరాజు గారిని వంచిరాజన, అది ఇంకా ఆట ఎప్పటికీ మగవదో నడుస్తూ ఉంటుంది అని ఒక సంస్థకి వారి అధ్యక్షులుగా ఉంటే కొనసాగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఆటకు ముగింపు ఉండదు, ఎవరికైతే ఏదో పని చేయిస్తూ ఉంటారు ఆయన పని చేసి అని ఆ తెరచిరాజుకి వంచిరాజుకి ఒక పద్యం రాసి పెట్టాను. సమస్య రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై ఏ విలువల్ కనం వెడక ఎల్లరి 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 జన్నము పాడు చేయుసు నీవును ననుగోరుమని నీవును ననుగోరుమని నిల్పెడు రక్కసు రక్కసు దృంచివేయగా రావలే రావలే నేలపై కనుచు రావలే నేల రావలే నీవు రావలే నేల కంచడుగా రావలే నేల కంచడుగా ప్రక్కన లత్సనరాగా ప్రక్కన ప్రక్కన లత్సన ప్రక్కన లత్సన తోడ ప్రక్కన లత్సన తోడ చాలురాన్ రావణ కుంభకర్ణులకు రాముడే గుణాభిరాముడై దత్తపది ఓడిపో ఓడిపోవుట ఓడిపోవదు తెలుగు ఓడిపోవదు తెలుగు రేపొట్టి మాట ఓడిపోవదు తెలుగు రేపొట్టి మాట ఓడిపోవదు భాష అన్నాను తెలుగు అన్న సరే అక్షరగణం సరిపోతే ఓడిపోవదు భాష రేపొట్టి మాట లావుగల లావుగల వారలై దాని ప్రోవలయు లావు కలిగిన వారలై ప్రోవలయు లావు కలిగిన వారలై ప్రోవలయు ఓ ఒకటి
ఒకటిగా నుండి వేరు లేకుండి మనుచు వీడి లేకుండి మనుచు ఒకటిగా నుండి వీడి లేకుండి మనుచు ఇంకా మెల్లదు తెలుగుదల మెల్లవారును నిలుపవలయు తెలుగుదల మెల్లవారును మెల్లపోయి ఇంకా నేను గుడ్డి కంటే మెల్లన తర్వాత గిరీశం ఏమంటున్నాడు సుఖం కథ అడ్డైపోయల్లే వెతలే పోగానిట గల వీడేడంగై అతికిన కుర్చీ వీడడు వెతికిన కుర్చీ వీడ వీడక మెతుకును తలపక గిరీశమే మెతుకును తలపక గిరీశమే ఇట నుండెన్ ఈ ఊత పదాలు గిరీశానికి డామెట్ కథ అటం తిరిగిందని ఇటువంటి మాటలు కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఇట్లాగే కలుసుకున్నారు ఇది ఇందా కుదురుతుందా సాగుతుందా అని అనుకుంటున్నాను నేను కానీ ఇది నేనే అడ్డం తిరిగి కథ అడ్డం తిరిగింది తెలుగు వాళ్ళందరూ ఒకటై ఉన్నారు అన్ని కళల్ని పరిరక్షించేటువంటి మంచి ఉత్సవాలు జరుపుతున్నారు అని కూర్చుని కుర్చీలోంచి కదలకుండా అదృశ్య కుర్చీలో ఏ కుర్చీ ఖాళీగా ఉందని కూడా అడిగలేదు ఎక్కడో అదృశ్యంగా కూర్చొని ఉన్నాడు అది అతను ఉద్దేశంలో కథ అడ్డం తిరిగింది వీళ్ళు తెలుగు తెలుగు వాళ్ళు అందరూ ఇట్లా ఆరంభ సూర్యులు అనుకున్నాడు అతను కానీ అట్లా కాదు ఆరంభమే కాదు ముగింపులో కూడా సూర్యులు అనే విషయం తెలిసింది చిత్రాక్షరి చక్కగా నెల్లవారులను సాగుచునుండు ఒక మాటగా చక్కగా నెల్లవారులను సాగుచునుండు ఒక మాటగా మతభేదాలు అవి లేకుండా అందులో కొన్ని అక్షరాలు మీరు అడిగారు మొత్తం అడిగినా ఇవే అక్షరాలు వచ్చేవి ఇప్పుడు సంచారకుడు భరణి గారి ముగింపు వాక్యాలతో అవధానం ముగుస్తుంది ఆ తర్వాత చిన్న సత్కార కార్యక్రమం ఉంటుంది ఎవరు పరమేశ్వరి ఉరు కరుణన్ పరిపూర్ణత కంచనిదియు బాగోగో గురువులు మిత్రులు మీరలు సరసతనాశీర్వదింప సంప్రాణ అందరూ కూర్చో ఒక్క నిమిషం అయిపోయింది సత్కారం అయి ధర్మం మనకి సంప్రదాయం ఒక్క నిమిషం అది అది ఆ స్టాండింగ్ ఇవ్వడం ఒక్కరు లేదు అంత స్టాండింగ్ అదేమన్నా నాకు నాకు ఈ అర్జెన్సీ అర్థమైంది వీటిగా ఆయన అన్నట్టు యాక్చువల్గా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమవడం ఉపోద్ఘాతం అవడం ఇందువల్ల కాస్త అంటే కొంచెం ఇంకొక రెండు ముద్దలు ఎక్కువ తినే అవకాశం మీకు కల్పించినందుకు సంతోషిస్తూ మీరు కూర్చోవచ్చు ఇంకా మీరు కూర్చోవచ్చు అచ్చ తెలుగు అవధానం తెలుగు భాషకి తెలుగు కొత్త ఊపిరికి వస్తున్న శ్యామలానంద ప్రసాద్ గారు
ఇది కొత్త ఏం కదా ఆయనకి. అని చేత చాలా ఘనంగా దివ్యంగా రసభరితంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు ఆయనకు ఆయురోగ్య ఐశ్వర్యాలు అఖండ అఖండ మేధాసంపత్తి ఆ దక్షిణామూర్తి స్వామి కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. సన్మానం చిన్న ప్రశంస అక్షర సన్మానం మచ్చలేని మంచి వ్యక్తి సమానందారు. ఈ ఇందులో ఛాలెంజ్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వేసిన ఈ పూరణం చేసిన పద్యాలు ఒక్క సంస్కృత పదం చూపించినా 1000 పదహాలు ఇస్తాడట. అది ఛాలెంజ్. ఏమండి దాదాలు అయితే నేనే చాలా సంతోషం అన్నాను. మచ్చలేని మంచి వ్యక్తి అచ్చ తెలుగు పాల దాదాలు అయితే మిమ్మల్ని మంటాడు. మచ్చలేని మంచి వ్యక్తి అచ్చ తెలుగు బాలపత్తి అవధాన విద్యలోన ఆరితేరి నట్టి మూర్తి శ్యామలానందమూర్తి సరస్వతి పుత్ర కీర్తి మనోరంజకంగానిట మలచిన ఈ అవధానం 40 ఏళ్ల టీసీఏకు నవజీవన బహుకృతి అందుకే మీకీ విధి అందించిన అక్షర కృతి. మేము ఈ సంవత్సరం మధురవాణి .com అని ఒక పత్రిక మొదలుపెట్టాము, అంతర్జాల పత్రిక. ఇవాళ అవధాన గారు చెప్పిన ఈ అద్భుతమైన నచ్చతెలుగు పద్యాలన్నీ కూడా ఆ పత్రికలో వేస్తాము. ఆయన తప్పులు రాశారో మా వాళ్ళు తప్పులు తీదేమో తెలియదు, కానీ మా సహాయ రాసుకుండా అన్ని పద్యాలు ఇక్కడ నిక్షేపించాడు కంప్యూటర్లో. మేము ఆ పద్యాలు మీకు పంపిస్తాము. మీకు ఏమైనా తప్పులు మావి దిద్దినా పర్వాలేదు, మీవి దిద్దుకున్నా పర్వాలేదు, ఇదిపై వాళ్ళకి పంపిస్తే అందులో మేము ప్రచురిస్తాము. ఇప్పుడు చిన్న సత్కార కార్యక్రమం. ముందుగా మా ప్రేక్షకులని సర్వాత సత్కరించమని మా మురళీమోహన్ గారు. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఏదో దీనికి సంబంధించింది ఇక్కడ రెండు గుళ్ళు మనం పిలుస్తున్నాం మురళీమోహన్. మీ చేతుల ద్వారా వాళ్ళకి మీరు అదే మీరు మీరు ఆయన అందరికి సన్మానం చేసి చెప్తారు. మీరు రెండు మాటలు చెప్పాలి దీని గురించి అంటేను. అందరికి సన్మానం చేసిన తర్వాత మొదట లంక మురళి అక్కడ అటు నుంచి నలుగురు రండి. మీరు సెంటర్లో నిలబడితే కదా. సరే సరే ఏమండి మురళీమోహన్ గారు ప్రజల వద్దకు బాధ మీరే పెట్టాలి అందరికీ. ఇత్తడి బంగారం కావాలని ఆశీర్వదిస్తూ ఇత్తడి పుత్తడి కావాలి సత్యదేవ్ నిషిద్ధాక్షరి మా ఇద్దరిది నిక్షిద్దాక్షరి మీకు కట్టించరావు అండి. వర్ణన కొచ్చా మల్లిక్ గారు సమస్య అహోబిల వచ్చిన మురళి గారు చిత్రాక్షణి నాగా అంబటిపూడి అప్రస్తుత ప్రసంగం చెయ్యని గంగూలి కిట్టన్ రాజు సంచారకులు తనికడ భరణి గారు
అప్రస్తుత ప్రసంగమే చేసినారు. ఇప్పుడు ఆశీర్వచనం అయ్యగారి అవధారణ గారికి మీరు ఆశీర్వచనం చేస్తున్న కార్యక్రమం జరిగిపోతుంది. వేద ఆశీర్వచనాలతో అవధారణ గారు అందరూ గారికి సినిమాని మారుతమంజలి మారుతం మారుతమజి మరుద మరుదమజి మారుతం మారుతమజి మరుద అసి మరుద మరుదమంజలి మరుదామోజభోజో మరుదమంజలి మరుదామోజ మరుదమోజభోజో మరుద మరుదమోజో పాపమోజో మరుద మరుదమోజపాం భోజపాపాం మోజభోజపాం ధారాం ధారమపాం మోజభోజపాం ధారాం అపాం ధారాం ధారమపాపాం ధారాం భింది భింది ధారమపాపాం ధారాం భింది ధారాం భింది భింది ధారాం ధారాం భింది రమయత రమయత భింది ధారాం ధారాం భింది రమదయత రమయత భింది రమయత రమయత భింది భింది రమయత మరుతో మరుతో రమయత భింది భింది రమయత మరుత రమయత మరుతో మరుతో రమయత రమయత మరుత సేనక్ సేనం మరుతో రమయత రమయత మరుత సేనం మరుత సేనక్ సేనం మరుతో మరుత సేన మాయన మాయనక్ సేనం మరుతో మరుత సేన మాయనం సేన మాయన మాయనక్ సేనక్ సేన మాయనం మనోజవసం మనోజవస మాయనక్ శేనక్క శేన మాయనం మనోజవసం ఆయనం మనోజవసం మనోజవస మాయన మాయనం మనోజవసం వృషణం వృషణం మనోజవస మాయన మాయనం మనోజవసం వృషణం మనోజవసం వృషణం వృషణం మనోజవసం మనోజవస వృషణగం సువృక్తిగం సువృక్తిం వృషణం మనోజవసం మనోజవసం వృషణగం సువృక్తిం మనోజవసమితి మనః జవసం వృషణకం సువృక్తిం వృక్తిం వృషణం వృషణకం సువృక్తిం సువృక్తిమిది సువృక్తిం. నేను శతమానం చెబుతాను, మీరు ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. యో వైతాం బ్రహ్మణో వేదాం అమృతేనామృతాం పరీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాంతతుః. రాజుగారి సత్కారం ముందు మురళీమాల గారు ఒక రెండు వాక్యాలు. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత నా గౌరవం నిలబడుతుంది.